జై శ్రీమన్నారాయణ. బుద్ధి అని అలాగే జలములు వాయువు ఆకాశం అని సర్వేంద్రియములు అంతఃకరణ మనస్సు పురుషులని చెప్పబడిన దేవుడు ఈ రకంగా ఏర్పడిన ఏ జగత్తు అయితే ఉన్నదో ఈ జగత్తులో సైవ సర్వభూతాత్మ ఆ పరమాత్మయే సర్వప్రాణులైన అంతర్యామిగా ఉన్నవాడు ఆయనే. ఆయన్నే విశ్వరూపుడు అంటారు. అయినప్పటికీ కూడా యథ అధ్యయ ఏ రకమైనటువంటి పరిణామము స్వయముగా లేనటువంటి వాడు అందరూ స్వర్గాధికం తత్వం వచ్చేవ సృష్టి కానీ చీటి కానీ సంహారం అనేటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన లోపలే జరిగేటువంటి పరిస్థితులు తప్ప ఆయనకంటే ఆయన కంటే వెనుకలు జరిగేది కాదు. అందువల్ల రామానుజులు ఏమంటారంటే ఈ సమస్త చేతనాచేతనాత్మక జగత్తు బ్రహ్మము లోపల ఉన్నది, లోపలే ఉన్నది అనేటువంటిదే యథార్థమైనటువంటి జ్ఞానం. ఆయన కంటే స్వతంత్రంగా ఆయన వెలుపల ఉన్నది అనుకుంటే తగ్గు అది అజ్ఞానం అన్నారు. అందుకని స్వతంత్రంగా ఏ వస్తువు లేదు. స్వరంగా దివ్య స్థావరాది చతుర్విధ శరీరములు ధరించినటువంటి ప్రాణి కొట్టి పరమాత్మ లోపలే చేరి ఉన్నది తప్ప వెలుపల లేదు. అందువల్ల ఈ వీటితో కూడి ఉన్నటువంటి ఒక తత్వం ఉంది కనుక విశిష్ట అద్వైతము. విశిష్ట అంటే చేతనాచేతనములతో తాను కూడి ఉంటూ ఒకటిగానే ఉండేటువంటి తత్వం. పరబ్రహ్మము ఒకటా అనేకమా అంటే పరబ్రహ్మ ఒకటే అంటాం. ఆ ఒకటే అయినప్పుడు దాన్ని క్వాలిఫైడ్ గా చెప్తాం. క్వాలిఫైడ్ అంటే అర్థం చేతనాచేతనాలు రెండు కూడా ఆయన శరీరంగా ఆయన్నే అంటి పెట్టుకుని ఉంటాయి. అందులో ఈ సమస్త జగత్తు ఆయనలోనే చేరి ఉంటుంది. ఆయనలో ఉండేటువంటి దానినే సూక్ష్మంగా ఉన్న దాన్ని ఎందుకు తీసి దూరంగా చేస్తాడు. దాని కూడా అవసరమైనప్పుడు అనేకానేకములైనటువంటి రూపములు దేవతగా కానీ మనుషులుగా కానీ స్థావరములుగా కానీ ప్రతిపక్షాలుగా కానీ తాను ఆయుధవచ్చు తన వైభవాన్ని లోకంలో తెలుసుకోవచ్చును. అందువల్ల స్వేచ్ఛాగ్రహీత అభివతవుడు దేహ స్వేచ్ఛగా తనంతటారుగానే దేహాన్ని గ్రహిస్తారు కనుక ఆయన కర్మమూలముగా ఏర్పడేటువంటి సంబంధము ఎంత మాత్రమూ లేదు. అందుకే నవాన్ కర్మాన్ని పంచిందని కర్మ ఫలస్పృహ అని భగవద్గీతలో చెబుతారు. అంతేకాకుండా జన్మ కర్మ అనే దివ్యం అంటారు. నా యొక్క జన్మ కానీ నా యొక్క కర్మ కానీ అది దివ్యం అండి. ఏం వేసి తత్వతహ ఎవరైతే ఈ రహస్యాలు చేసుకుంటారో పునర్జన్మ నైతి మానేసి తోచిన మళ్ళీ పునర్జన్మ పొందడు నా దగ్గరికి వచ్చి చేరతారు. అంటే పరమాత్మ యొక్క జన్మ మనలాంటి జన్మ అని ఆయన మనలాంటి పరిణామాన్ని పొందిన వాళ్ళు మనలాంటి మాంస మధ్యాదులతో కూడినటువంటి మాంసము కొవ్వు మొదలైన పదార్థాలతో కూడిన శరీరమే ఆయనకు కూడా ఉండేది. అది పరిణామశీలమని వాయుజ్ఞానము అది అజ్ఞానము ఇది సరైన కాదు అని ఇంతవరకు కూడా చెప్పడం జరిగింది అనమాట. అందరూ సరైన సిద్ధ ఆయనే సిద్ధింపబడేవాడు సత్య సర్గకర్త ఆయనే సిద్ధించడానికి కర్త అయినవాడు సయమ పాటి రక్షించేవాడు ఆయనే అత్యుత పాల్గొచ్చేట ఆయనే ప్రళయకాలంలో దీని అంతకు దర్శిస్తాడు నింపుతాడు పాల్గొచ్చేట రక్షింపబడేవాడు కూడా తాను. ఇందులో బ్రహ్మాద్య అవస్థాది అశేషమూర్తి ఆ పరమాత్మ అశేషమైన మూర్తులు కలవాడు. అందుకే సహస్రశీర్ష భూత సహస్రాక్ష సహస్రవాదంటాం. అంటే ఏదో కాలజీలాగా వెయ్యి కళ్ళు వెయ్యి కళ్ళు ఇవన్నీ కలిగి ఉంటాడని అర్థం కాదు. మనందరి యొక్క పాదములు ఆయన పాదములు, మనందరి యొక్క హస్తములు ఆయన హస్తములే, మనందరి యొక్క శిరస్సులు ఆయన శిరస్సులే, ఆయన శిరస్సులే, మన ఇంద్రియములని కూడా ఆయనకి చెయ్యడం కనుక ఆయన అసంఖ్యాతములైన పాదాలు హస్తములు శిరస్సులు కలవాలని మనకి నిరాపురుషముగా అది ఆయన వర్ణింపబడుతున్నాడు అన్నమాట. అందరూ బ్రహ్మాది అవస్థాకి చతుముఖ బ్రహ్మ కానీ రుద్రుడు కానీ లేదా ఇంద్రాది దేవతలు కానీ లేదా ఈ భూమి మీద ఉండేటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి వస్తు జాతం కానీ ఇవన్నీ పరమాత్మ యొక్క మూర్తులే. అందువల్ల విష్ణువు బలిష్ట వీటన్నింటిలోనూ తాను ఉంటూ చాలా శ్రేష్ఠుడై ఉన్నాడండి. వరద వీటిని శరీరంగా ధరించి వీటికి కావలసినటువంటి వరములన్నీ ఆయన ఇస్తుంటాడు. అందువల్ల వరేమ్య ఆయన తప్ప మన చేత వరించగలిగిన వాడు మన ఎవరు కూడా లేని లేదు. ఆయన్ని కనుక మనం ఆయన్ని స్వీకరించినట్టయితే అనన్య భావంతో కనుక స్వీకరించినట్టయితే ఆయన కూడా మన నుండి తీసి కలిగి మనను వహిస్తారు. మనని ఉజ్జీవింపజేయడానికి ఆయన కూడా తన వైపు నుంచి చేయవలసినటువంటి ప్రక్రియ చేస్తాడు అని మనకి శాస్త్రం చెబుతున్నారు. ఇది ఇంతవరకు చెప్పాడు.
అది చెప్పింది కాదు 347వ పేజీలో అత్ర సామానాధికరణ్యం ప్రపంచం ప్రపంచం చాజ్ఞం నిరవద్యస్య నిర్ధారిత సమస్త కళ్యాణ గుణాగలస్య బ్రహ్మస్కరం ఉపవద్యతే ఇత్యాదికండి. ఈ అనేకానేక వికారముతో కూడిన ప్రపంచాన్ని బతికి జగత్య సహ ఆ పరమాత్మ జగత్తు అని జగత్తి అనేటువంటి పదంతో పరమాత్మను సమానాధికరణముగా అంటే రెండూ కలిపి ఒకే అర్థాన్ని బోధించేటట్టుగా ప్రయోగించడం చేస్తున్నారయ్యా. ఇలా జీవితం అనేది ఎలా కుదురుతుంది? ఆయన నిరవద్యుడు కదా, అంటే ఏ దోషములు లేనివాడు కదా, నిర్వీకారుడు కదా, సమస్త కళ్యాణాకరుడు కదా. అటువంటి పరబ్రహ్మానికి ఏ అనిశ్చితమైన ఈ ప్రపంచంతో అనేకానేక గుణలోకాలతో కూడినటువంటి ఈ ప్రపంచంతో కలిసి కలిపి జగత్తే సహా ఆయనే జగత్తు అని అనటం అనేది ఉచితమా? అది ఎలా కుదురుతుంది అని చెప్పేసి దానికి సమాధానం చెప్పారు. ఏవ సర్వభూతాత్మ ఇకరూపో యథావ్యయః ఇది స్వయమే ఉపపాదించి ఈ ప్రశ్నకు శంకర్కు సమాధానం స్వయంగానే ఆయన విశ్వరూపుడండి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి రూపాలన్నీ ఆయనే, అయినప్పటికీ కూడా అవ్యయ ఆయన ఏ పరిణామమును పొందడు, ఏ రకమైనటువంటి పూర్తిగా మొదలైనటువంటి వికారం లేని ఆయనకు లేవు, అందువల్ల అవ్యయుడు అని చెప్పడం లేదన్నమాట. సేవ అంటే అర్థం ఏమిటి? సర్వేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మే, పరబ్రహ్మముఖుతమైన విష్ణువే, జగత్ ఈ జగత్ అంతా కూడా ఆయనే సుమా. ఈ జగత్తులో ఏ ఒక్క అంశము దైవమాత్రం కూడా ఆయన కంటే వేరుగా లేదు. అందులో ఇది మనం గుర్తించాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా సిద్ధాంతాన్ని గమనించాలి. అద్వైతాన్ని అంగీకరిస్తున్నాం, అద్వైతాన్ని అంగీకరిస్తున్నాం, విశిష్ట అద్వైతం అని పేరు పెట్టారు కదా. అంటే అద్వైతం అనేది ఇతరులు చెప్పిన అద్వైతం ఏమిటి, రామానుజులు చెప్పిన అద్వైతం. ఇతరులు చెప్పిన అద్వైతంలో రెండవ వస్తువు లేదు. రెండవ వస్తువు యొక్క ఉనికియే పూర్తిగా తెలుస్తుంది పోదు. నిర్గుణము, నిరంజనము, నిర్వికల్పము, సిద్ధము, బుద్ధము అయినటువంటి ఒక బ్రహ్మతత్వం తప్ప మరొక వస్తువు అసలు వేరే లేదన్నారు. అది అద్వైతం. నిర్విశేష అద్వైతం ఇతరులు చెప్పింది. కానీ పరమాత్మ చెప్పింది, రామానుజులు చెప్పింది ఏమిటంటే అద్వైతం అంటే పరమాత్మ ఒక్కడే ఉన్నాడన్నమాట వాస్తవం. కానీ ఆ ఒక్కడు అనేకములైనటువంటి తత్వములను తనలో చేర్చుకుని ఉన్నారు, అంటే చేతన తత్వాన్ని చేర్చుకుని ఉన్నాడు. ఆ చేతన తత్వాన్ని కూడా సూక్ష్మంగా తనలో చేర్చుకుని అది విశిష్టుడై ఉన్నాడు. అంటే విశిష్టమై అద్వైతమైనటువంటి తత్వం ఉపదేశమా? అంతే తప్ప నిర్విశేషమైనటువంటి అద్వైత తత్వాన్ని మేము అంగీకరించాము అన్నారు వారు. అది గుర్తించారు. అంటే ప్రపంచం ఉందా లేదా? తత్వంగా నిక్షేపంగా ఉంది. ఎక్కడుంది? పరమాత్మలోనే ఉంది. అయితే స్వతంత్రంగా ఉందా? స్వతంత్రంగా లేదు. అందులో ప్రపంచం లేదు, ప్రపంచం లేదు అనే మాటకు స్వతంత్రంగా లేదు అని అర్థం చెప్పుకోవాలి తప్ప అసలే అసలే లేదు అని చెప్పకూడదు. అసలే లేదు అని చెప్పేటంటే అది శూన్యవాదం అయిపోతుంది. బౌద్ధులు చెప్పే శూన్యవాదానికి అసలు ప్రపంచమే లేదు అని చెప్పేటువంటి వేదమతాన్ని అనుసరించి చెప్పేటువంటి వారికి తేడా లేకుండా పోతుంది. అందువల్ల ప్రపంచమే లేదు అనే మాట సరైనది కాదయ్యా. పరమాత్మ అద్వైతము, అద్వైత తత్వం చెప్పడం కోసం ప్రపంచం లేదని చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచం ఉంది కానీ స్వతంత్రంగా లేదని చెప్పవచ్చు. ఆ మాటల్లో కొంచెం విరుగు జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఉంది కానీ స్వతంత్రంగా లేదు. అంటే ఏ వస్తువు యొక్క సత్త అయినా ఉనికి అయినా పరమాత్మ యొక్క ఉనికి మీద ఆధారపడి ఉన్నదే తప్ప స్వతంత్రమైన ఉనికి లేదు. మనుషులందరూ కూడా స్వతంత్రంగా ఉనికి కలవారు కాదు. దేవతల వారు కూడా స్వతంత్రంగా ఉనికి కలవారు కాదు. ఇక్కడ ఉండేటువంటి ప్రదేశములు కానీ, భూమి కానీ, జలము కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, ఇవి ఇంద్రియములు కానీ ఏవి కూడా సమంతతముగా స్వతంత్రంగా ఉండి పరమాత్మ కంటే వేరుగా ఉండి సమంతతాము నిర్వహణ చేయగలవి కావు. ఇవన్నీ పరమాత్మను అడ్డు పెట్టుకుని ఉంటూ పరమాత్మ యొక్క వైభవంగా ఉంటూ పరమాత్మ ఉంటే తాము ఉంటున్నాయి తప్ప పరమాత్మ లేకుండా తాము ఉండవచ్చుమా? అందరూ ఎన్ని పరమాత్మలో చేరి ఉన్నాయి కంటే ఇలా చేరిన వాడు ఒక్కడు అన్నవాడు, ఇలా సమస్తంతో కూడిన వాడు ఒక్కడు. ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. రామానుజుల వారు ఒక్కరే చెప్పారు. తరువాతి కాలంలో శుద్ధాద్వైతవాదం అని చెప్పి ఒక మహానుభావులు చెప్పుకుంటారు. ఎందుకు ఆ శుద్ధాద్వైతవాదం అనడం వచ్చింది? ఎందుకు వచ్చిందంటే అంటే ఈ పరిణామశీలమైనటువంటి జగత్తు పరమాత్మకు ఆయన అడ్డుపెట్టుకున్నప్పటికీ ఆయనకి ఏ రకమైనటువంటి వికారము లేదయా అని చెప్పడం కోసం శుద్ధాద్వైతం
అద్వైతమైనటువంటి తత్వం పరమాత్మ తత్వం విశుద్ధమైనది అని వారు చాలా స్పష్టంగా జరగలేదు. అంటే ఏమిటా విశుద్ధత అంటే పరమాత్మ ఈ జగత్ త్వరలోనే ఈ జగత్తుని తీర్చుకుని దాన్ని బయటికి తీసి ఈ రకంగా తయారు చేసి లోపల అంతర్యానిగా ఉంది ప్రతిక్షణము తాను నియమిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన దేదోతములు అంత ఉత్తమా అలా అంటకపోవటమే సిద్ధత్వం. అందులో సిద్ధమైన అద్వైత బ్రహ్మము అని సిద్ధాద్వైతం అనే పేరు పేరు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే రామానుజుల వారు చెప్పిన దానికంటే వేరుగా ఏమి ఎవరు చెప్పరా. ఏదో ఎడం చేయి తీసి పొర చేయి పెట్టారు అన్నట్టు ఎడం చేయన్నా పొర చేయన్నా ఒకటే అలా శబ్దాలు ఏమి తప్ప అర్థం ఒకటే. అలాగే వాళ్ళే ఏవేవో అతించే భేదాభేదం అని ఇంకో ఆ భేదం భేదాభేదవాదం అని బ్రహ్మ పరిణామవాదం అని ఆవాదం అని ఇవాదం అని ఏదో 50 రకాల వాదాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా అన్ని సూచనలు ఎక్స్పెక్ట్ అనిపిస్తున్నాను. నిజంగా తీస్తే అందరూ చెప్పింది జగత్తు యొక్క సత్యత్వం. రామానుజ తర్వాత రామానుజ అనంతరమైన వేదాంతాన్ని కనుక భారతీయ వేదాంతం చూస్తే అందరూ జగత్తు యొక్క ఉనికిని అంగీకరించారు. ఏ ఒక్కరూ జగత్తును కాదన్నవారు లేరు. జీవుల యొక్క సత్యం అంగీకరించారు. జీవులకే సుఖదుఖాలు ఉంటాయి తప్ప పరమాత్మ ఉండవు అని అంగీకరించారు. అందరూ రామానుజులు ఏది చెప్పారో ఆ చెప్పిన వాటినే కొంచెం అక్షరాలు మార్చి పదాలు మార్చి మరొక రకంగా మళ్ళీ రీఇంటర్ప్రిట్ చేసి చెప్పారు తప్ప వారేం కొత్తగా కంటిన్యూ చేసినట్టుగా కనిపించదు. అయితే రామానుజుల వారు ఏమైనా కొత్తగా చెప్పారంటే రామానుజుల వారు అంతకంటే కొత్తగా చెప్పారు. ఇవంతా కూడా విష్ణు పురాణంలోను రామాయణంలోను జగత్ సర్వం చేయాలి రామాయణంలోను అది ఏతత్సర్వం హరి సర్వం విష్ణు పురాణంలో. అలాగే ఆయన అంతర్యామిగా ఉన్నది వచ్చే ప్రవీ శరీరం వచ్చే ఆప శరీరం వచ్చే మృత్యు శరీరం వచ్చే జ్ఞానం శరీరం వచ్చే ఆత్మా శరీరం అన్నట్టు ఈ మొత్తం సమస్తం పరమాత్మ శరీరముగా ఉన్నది అని చెప్పడం ద్వారా శరీర శరీర భావ సంబంధాన్ని ఒక కొత్త రిలేషన్ వేదమే చెప్పింది. అందులో ఏదైతే వేదము చెప్పిందో ఆ చెప్పిన దానిని నిరుపణకి తీసి వీరు అందించారే తప్ప వీరు స్వతంత్రించి చేసినటువంటి సిద్ధాంతం ఏది కూడా లేదండి. కేవలం వైదికమైనది అని పెద్దలు సమన్వయం చేస్తారన్నమాట. అందువల్ల ఇక్కడ సదేవ అంటే సర్వేశ్వరుడైనటువంటి పరబ్రహ్మభూతుడైన వ్యక్తులే జగత్తు అని ప్రతిజ్ఞించి సర్వభూతాత్మ ఆయన సర్వప్రాణుల లోపల ఉన్నాడు. ఈశ్వరూపహ యథ అవ్యయ ఆయన ఈశ్వరూపుడై ఉంటూ కూడా అవ్యయ ఏ రకమైన పరిణామము లేనిటువంటి వారు అది హేతుని చెప్పడం జరిగింది. యథ అవ్యయ ఏ కారణంగా అయితే తాను అంతటా ఉన్నప్పటికీ తాను ఏ వికారాన్ని పొందరు ఆ కారణం చేతన ఆయన ఈశ్వరూపుడిని చెప్పబడుతున్నది. అది పరమాత్మ ఉండేటువంటి అసాధారణమైనటువంటి లక్షణం చెప్పడం జరిగింది. వారు సర్వభూతానా ఏమాత్మ సర్వప్రాణులకు లోపలైన ఆత్మగా ఉంటారు. అందువలనే విశ్వ శరీరుడు యత అవ్యయ విశ్వ శరీరుడు అన్నామంటే ఏమిటర్థం యత అవ్యయ అత విశ్వశరీయ ఏ కారణంగా అయితే ఎక్కడ ఉన్నా తాను వికారాన్ని పొందడం అందువల్ల అన్ని శరీరంగా కలవాడండి అని అంటున్నాం అన్నమాట. అందువల్ల అన్ని శరీరంగా అన్న కలిగిన వాడు అన్నాం కదా అని చెప్పి శరీర గత దోషాలన్నీ కూడా ఈ తగ్గిపోయిన మాత్రం మనం అంచడానికి అవకాశం లేదు అని చెప్పారు. వర్క్షిత సత్సర్వం వై హరిస్తను దీనే ఇచ్చి పురాణం ముందు ముందు సత్సర్వం వై హరిస్తను ఇదంతా కూడా ఈ హరి యొక్క శరీరం ఉంది శరీరం ఏదృత్తం భవతి అస్య అవ్యయస్యాది వరస్య బ్రహ్మణ విశ్వం నేను అవ్యయుడు ఏ రకమైనటువంటి పరిణామములు లేనివాడు అటువంటి విష్ణుకి పరబ్రహ్మ విష్ణుకి విష్ణు శరీరమయా తాదాత్యం అవిరుద్ధం ఈ విషయాన్నంతటికీ తాను తాదాత్మ్య బుద్ధితో స్వీకరించాడు. శరీర భావ మూలంగానే అది ఇది ఒకటేనండి రెండు ఒకటే అని చెప్పేటువంటి వ్యవహారాన్ని కూడా ఆయన స్వీకరించాడు. అందువల్ల ఇలా స్వీకరించడం అనేటువంటిది ఆత్మ శరీర యొక్క స్వభావ వ్యవస్థిత తాదాత్మ్యం అవిరుద్ధం ఇద్దరికీ తాదాత్మ్యాన్ని చెప్పడం అభేదం చెప్పడం చేసే ఈ జగత్తు దీన్ని పరమాత్మకి రెండు ఒకటే అనటం అన్నందువల్ల ఏది కంపలు అంటుకోలేదు. ఆయన యొక్క లక్షణాలు ఇదిగా చెప్పారు, దీని యొక్క లక్షణాలు చెప్పారు. ఇది నా శరీరం అంటాం, ఇది నేను అంటాం. నేను అంటాము నా శరీరం అంటాము రెండు ఏం తప్పేం లేదు. ఎందుకంటే ఈ శరీరం ఆయన నుండి ఏ పరిస్థితిలోనూ విడి దూరముగా ఉండదు కనుక మన శరీరం మన ఎదురు పెట్టుకుంటే దాని మన యొక్క సత్తను ఉనికిని కోల్పోయినట్టే మనం చూస్తున్నాం. తెల్లవారు చేస్తే ఎంతవరకు లోపల జీవుడు ఉన్నాడో అంతవరకు శరీరం చక్కగా నిగనగలాడుతూ ఆయన చక్కగా పనిచేసుకుంటూ ఉంటుంది.
ఎప్పుడైతే ఈ జీవుడు శరీరాన్ని వదిలేశాడో పరమాత్మ ఈ జీవుడి నుంచి వేరైన శరీరము శరీరం అని ఆ పేరే నా మొహం మీద రాశారు. శీర్యత అయితే శరీరం వెంటనే శుభ్రం అయిపోతుంది, లోపల ఉన్న ధాతులన్నీ పడిపోతాయి, మొత్తం అంతా కూడా నేలలో కలిసిపోతాం. ఆ రకంగా ఈ సమస్య జగత్తు కూడా పరమాత్మను వదిలిపెట్టింది అంటే ఒక్క క్షణము కూడా ఇది మనుగడ సాగించలేదు. అందువల్ల అది ఇది ఒకటే అది శరీర శరీర భావం మూలముగా అంగీకరించడం జరిగింది అనమాట. ఇది ఆయన యొక్క కాన్సెప్ట్. ఇక్కడికి కాన్సెప్ట్ వారు ముగించారు. ఏవం భూతస్య సర్వేశ్వరస్య విష్ణోహో ప్రపంచ అంతర్భూత ప్రపంచ అంతర్భూత నియామ పోటీ బ్రహ్మాది దేవతి మనుష్యేషు తత్ సమాక్షీణయత్వాయ స్వేచ్ఛావతార. ఇలా తాను ఎంతటో శరీరంగా కలిగి ఉన్నవాడే తాను కూడా స్వేచ్ఛగా ఇందులో ఒక వస్తువుగా ఆవిర్భవించడం ఉన్నది, అదేం తప్పు కాదు. ఈ విషయమే పూర్వం చెప్పామన్నమాట. తదేత బ్రహ్మాదీనా అయితే బ్రహ్మాదుల్లో పుట్టాడు కదా ఈయన, ఆయన ఇంద్రుడిలాగా పుట్టాడు, ఉపేంద్రుడై పుట్టాడు, మనుష్య లోకంలోనేమో రాముడై పుట్టాడు, కృష్ణుడై పుట్టాడు, విజృంహుడై పుట్టాడు, వాములుడై పుట్టాడు, ఇలాగ అనేక అనేక రూపములతో ఆయన కూడా వీటిలో ఈ వస్తువులలోనే ఒక వస్తువుగా తాను కూడా పుట్టాడు కదా అని అంత మాత్రం చేత ఆయన కేవలం దోషాలు వస్తాయని పుట్టారేమో ఏమీ లేదండి అని కూడా విష్ణు పురాణం స్పష్టంగా చెప్పింది. దానికి బ్రహ్మాదీనాం భావనాశ్రయాన్వయ్యన చతుర్ముఖ బ్రహ్మ మొదలైన వారి అందరికీ కూడా మూడు రకాల భావనలు ఉంటాయండి. భావనలు అంటే అర్థం ఏంటంటే మూడు రకములైనటువంటి స్థితులు ఉంటాయి. ఏదా మూడు రకాల స్థితులు? కర్మ మూలంగా పరిణామాన్ని పొందేటువంటి స్థితి, కేవలం బ్రహ్మమందే భావన కలిగి బ్రహ్మమందే మనస్సు కలిగి ఏకాగ్రేకతానంతో ఉండేటువంటి స్థితి, అతి బ్రహ్మంతోటి వీటి కర్మతోటి నీటితోటి సంబంధం కలిగి ఉండటం. అంటే బ్రహ్మంగా బ్రహ్మభావన కలిగి ఉన్నందువల్ల పరమాత్మతో సాన్నిహిత్యం కలిగి ఉండడమే కాకుండా, అంటే పరమాత్మ దగ్గరకు వెళ్ళగలిగినటువంటి స్థితి ఉండటమే కాకుండా, తాము ఇక్కడ ఈ జీవులందరికంటే విలక్షణంగా కూడా తాము ఉండేటువంటి స్థితి చతుర్ముఖ బ్రహ్మాదులు కొందరికి ఉన్నది. అందరు వారికి ఉభయ భావన అంటారు. మనందరము మనందరికీ బ్రహ్మభావన కలగదు. ఇందువల్ల మనం అంతా శరీరాన్ని ప్రాకృతిక శరీరాన్ని కర్మమూలమైన శరీరాన్ని ధరించాం కనుక ఆ శరీరాలతోటే తాదాత్మ్యాన్ని మనం భావిస్తూ ఉంటాం తప్ప మనకెంత కర్మభావనే తప్ప బ్రహ్మభావన అనేది మనకు చాలా కలగదు. కలగాలి అంటే ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప ఉపాసన మూలంగా తప్ప ఆ స్థితికి మనం చేరలేము. కానీ కొందరు మహానుభావులు ఉంటారు, సనకుడు సనందుడు మొదలైనటువంటి మహా బ్రహ్మర్షులు ఉంటారు. వారందరి సహజంగానే నిరంతరము బ్రహ్మభావనే తప్ప ఈ కర్మభావన అసలు ఉండనే ఉండదు అని నాకు అందే వారు పరమపదానికి వెళ్ళగలరు, పరమాత్మతో కూడా సాన్నిహిత్యాన్ని ఎత్తుకోగలరు. అటువంటి మహానుభావులు కొందరు ఉన్నారు కదా, వారు బ్రహ్మభావన కలగాలి. ఇక చతుర్ముఖ బ్రహ్మాదులు ఉన్నారు, వారంతా కూడా కర్మభావన బ్రహ్మభావన రెండు ఉన్నాయి. ఇక మనమంటారా మనం ఈ ప్రాణులు ఈ భూమి మీద ఉండేటువంటి ప్రాణులందరూ కూడా అనేది దేవతలు ఇతర కొందరు దేవతలు వీరంతా కూడా కేవలం కర్మభావన కలవాలి. అందువల్ల భావన త్రయం అని చెప్పి ఆ భావన త్రయములకు అతీతమైన వాడు పరమాత్మ, అది ఆయన కర్మభావన లేదు. అందుకే నమాన్ కర్మాన్ని లింపంచి నమే కర్మఫల స్పృహ. కర్మభావన అంటే కర్మ చేయాలి, కర్మ వల్ల ఫలాన్ని పొందాలి అనేటువంటిది, అది కర్మభావన అంటారు. ఆ రకమైన స్థితి అది పరమాత్మకు లేదు అన్నమాట. అందువల్ల భగవత పరబ్రహ్మభూతస్య వాసుదేవస్య రెండు కర్మవశ్యత్వం నాకు భావనాశ్రయాన్వయం కలిగిన బ్రహ్మాదులు ఉన్నారు, వారేమో కర్మవశ్యులు అయి ఉంటారు. అందువల్ల వారు స్వేచ్ఛగా పుట్టడం అనేది ఉండదు, భగవత్ సంకల్పం చేతనే వారు ఆయా జన్మలు శరీరాలు జరించవలసి ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయాన్ని పొంది ఆ కాలంలో తాము నిర్వహించవలసినటువంటి శుద్ధి బాధ్యత ప్రణయ బాధ్యత మరొకటో వారు నిర్వహించవలసి ఉంటుంది. అని వాసుదేవస్య నిఖిల జగత్ ఉపకారాయ స్వేచ్ఛయ క్షేమైవ రూపేణి దేవాదిశ అవతార. ఈయన అలా కాదండి, తనంత తానుగా స్వసంకల్పం చేతనే తనకు ఇష్టమైనటువంటి శరీరాన్ని ధరించి ఆ ధరించి తినగొచ్చి అందరితో కలివిడిగా ఉండటం వీరిని ఉజ్జీవింపజేయడం పరమాత్మ చేసేటువంటి పని అన్నమాట. ఇది షష్ఠే విషయే శుభాశ్రయ ప్రసన్న ఈ విషయము విష్ణు పురాణము ఆరవ అంశం అంటే ఆరవ భాగం అన్నమాట. ఆరవ భాగంలో శుభాశ్రయ ప్రకరణం నోటి చెప్పారు. అయ్యా పరమాత్మ ఈ జగత్తుగా ఉన్నా జగత్తును ఉపాసించకూడదు, జగత్తును సాక్షాత్తుగా ఉపాసించకూడదు,
ఆ జగత్తును ఉపాసించేటప్పుడు దాని పైన దీన్ని ఈ జగత్తులో ఉండే అంశములన్నింటినీ చేర్చిన వైష్ణవ మూర్తిని తీసుకుని చతుర్భుజములతోటి శంఖచక్రములతో కూడినటువంటి మూర్తిని ద్వితీయ స్థాయిలో ఉండేటువంటి దాన్ని దాన్ని మనం ఉపాసించాలి. అది తర్వాత మళ్ళీ మూడవ దశలోకి వెళ్ళేటప్పుడు కల్లా ఈ ప్రపంచ సంబంధాన్ని కూడా పూర్తిగా తీసేసి నెమ్మదిగా ఆయన జ్యోతిర్మయమైన దేశం కలవాడిగా ఉపాసించడం హైయెస్ట్ స్టేటస్ రియలైజేషన్ కాదు. అందువల్ల ఆయన్ని పరంజ్యోతి అంటారు. పరంజ్యోతి గారే ఆయనను అవగతం చేసుకుని ఈ వీడు కూడా జీవుడు కూడా ఈ ప్రాకృతిక దేహం కలవాడు కాదు కాదు, ఏదో ప్రయోజనం ఆశించి కొంతకాలం కర్మమూలంగా శరీరాన్ని ధరించి ఇక్కడ పని చేయాలి కనుక ఆ విధంగా ధరించాడు తప్ప ఎప్పటికైనా శరీరం వదిలిపెట్టవలసిన వాడే. వీడికి వచ్చేసిన తర్వాత వాడు పరంజ్యోతిగా ఉంటాడు, జ్యోతిగా ఉండి ఆయన దగ్గరికి వెళ్తాడు. తాను కూడా జ్యోతిరూపుడై ఉండి పరంజ్యోతి పరమాత్మను పొందుతాడు. అంటే ఇక్కడ వీడు జ్యోతి స్వరూపుడే, పరమాత్మ జ్యోతి స్వరూపుడే. ఏడు తేడా అంటే ఈ జ్యోతిష్యు ప్రాకృతిక దేహంలో ప్రవేశిస్తుంది, ఆ జ్యోతిష్యు ఎప్పుడు కూడా ఈ ప్రాకృతిక దేహాల్లో ప్రవేశించే కనుక అది పరంజ్యోతి అని అన్నమాట. పరంజ్యోతి ఉపసంపద్య పరంజ్యోతి అయినటువంటి పరమాత్మను పొంది కేన రూపేణ తీసుకుంటే పరమాత్మతో చాలా అత్యంతము సాంగ్యము కలిగిన ఎనిమిది గుణములతో కూడిన జ్యోతిర్మయమైన తన దేహాన్ని ఆ పరమపదంలో పొందగలుగుతాడయ్యా, అది ఈ జీవుని యొక్క స్థితి. అందువల్ల ఇక్కడ కొంతకాలం కర్మలో ఉండటం ఈ కర్మ బంధాన్ని నుంచి బయటపెట్టడం అనే ప్రతి ఉంది కనుక అది ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళందరినీ కూడా ఈ ప్రాణులందరినీ కర్మభావన కలవారు అన్నారు. ఇంకా చతుర్ముఖ బ్రహ్మాజులు అంటారు, అది పెడుతుంటారు ఇది పెడుతుంటారు. ఇక్కడ ఈ లోకాల్లో ఉండి ఈ పనులు చేస్తుంటారు, పరమాత్మ యొక్క నియమనాన్ని వచ్చేసి అది పరమాత్మతో సంబంధం పెట్టుకుంటారు కానీ ఒకే భావన కలవారు. ఇంకా సనక సనందరాజు ఏ దశలో కూడా వాళ్ళు పరమాత్మ భావన నుంచి జారరు కనుక వారు కేవలం బ్రహ్మభావన కలవారు అని మనకు ఆరో అంశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. అస్య దేవాది రూపేణ అవతారేశ్వరి నా ప్రాకృతో దేహ ఏమంటే మరి స్వేచ్ఛగా ఆయన భూలోకంలో పుడతాడన్నప్పుడు పుట్టినప్పుడు ఆయన దేహం మనలాంటి దేహమా అంటే మనలా కనిపించే దేహము కానీ మనలాంటి లక్షణం కల దేహం మాత్రం కాదు, మనలా కనిపిస్తుంది. అందుకే మనుష్య సజాతీయమైనటువంటి దేహాన్ని ఆయన ధరిస్తారు. అలాగంటే మనిషి మనిషి అయిపోడు. అందుకే అటు నభూత సంస్థా సంఘ సంస్థాన దేహోత్య పరమాత్మన మహాభారతీయుడు భూత సంఘ సంస్థాన దేహము పరమాత్మ లేదు. భూత సంఘాలంటే పృథ్వీ జల తేజ వాయువు ఆకాశముడు వీటి యొక్క సముదాయముతో ఏర్పడినటువంటి పంచీకృతమైన పదార్థముతో తయారు చేయబడినటువంటి దేహము అచ్చ పరమాత్మన నాస్తి అది లేదు. మరైతే ఆయన దేహం ఏంటండి పంచోపనిషన్వయమైనది దివ్యమైన దేహము అని వాడు జన్మ కర్మచ వేదివ్యం. నేను పుట్టడం కానీ ఆ పుట్టినప్పుడు దేహాలు ధరించడం కానీ ఇదంతా దివ్యమేనయ్యా, నేను చేసే పని కూడా దివ్యమే అది నన్ను అంటుకునేది కాదు అని చెప్పాను అనమాట. జన్మ కర్మచ మీ దివ్యం అని పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. అందువల్ల నా భూత సంఘ సంస్థాన దేహ భూత సంఘాలంటే ఈ ఎలిమెంట్స్ అనమాట, ఫైవ్ ఎలిమెంట్స్ వాయువు ఆకాశాలు వీటి యొక్క సంఘాత సంస్థానము వీటి యొక్క సముదాయ రూపంగా పంచీకరణ ప్రక్రియ ఏర్పడి దయ్యం అయితే ఉందో దాంతో ఏర్పడినటువంటి సంస్థాన దేహ అవయవ సన్నివేశం కలిగినటువంటి దేహము నా అచ్చే పరమాత్మ పరమాత్మ ఎంత మాత్రము లేనే లేదు. అందువల్ల కొందరు తెలియక కృష్ణుడు కూడా మనలాంటి వాడేనండి అని అంటే అభ్యర్థి కృష్ణుడు మనలాంటి వాడు కదయ్యా, శుక్రుడు శరీరంలో ఉండేదంతా కూడా దివ్యమైనటువంటి దేహం అది, అది మనలాంటి దేహం కాదు అని విశ్వాధ్యాయులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నమాట. ఇంతవరకు కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పడం జరిగింది. దీన్నే శృతి ఏం చెబుతోంది వేదం ఏం చెబుతోందో మరొక్కసారి కంకాలు చెప్పేసి 349 కింది భాగంలో కొన్ని వాక్యాలు ఉదాహరిస్తున్నారు. అది అసలు దృష్ట్యా వేదం కూడా చెబుతున్నదండి, అజాయమానో బహుధాధ్యాయితే ఆయన అజాయమాన బహుధా జాయతే ఆయన అక్కడ పుట్టుకే లేని వాడు ప్రాకృతికమైన పుట్టుక లేకపోయినా ఈ జాయతే విశేషముగా తన సంకల్పం చేత ఆయన ఇక్కడ పడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని తస్య ధీరా పర్యానుడు అని తస్య యోయం ఆయన యొక్క మూలాన్ని ధీరా పర్యానుకి అంటే ఆయన జన్మ గాని ఆయన కర్మ గాని దివ్యమని బుద్ధిమంతులైన వారు దియ్యం రాంతి గ్రంథం చూపించీరా ఎవరైతే తమ బుద్ధిని
శాస్త్ర సంపన్నమైనటువంటి దానితో సంస్కరించుకుంటూ ఉంటారో వారు మాత్రమే పరిజ్ఞానించి గ్రహించగలుగుతారు. సర్వవశ్యానాం బ్రహ్మాదీనాం అనిచ్ఛతామని కార్యాలు కూడా ప్రబుద్ధి పరిణామం కూడా సంఘాత సంస్థల విచేత దేవాది శరీర త్రివేశ రూపం జన్మ అపరిహరణీయం అవజ్ఞనీయం. చతుర్ముఖ బ్రహ్మాదులకు మాత్రం తప్పదండి ఆయా ఈ దేహాల్లో ప్రవేశించడం అనేది, కర్మమూల దేహాల్లో ప్రవేశించడం అనేటువంటి ఆ రకమైన జన్మ దేవాదులకు కూడా తప్పదు. అందువల్ల ఎన్ని రకాల జన్మలండి అంటే దేవ మనుష్య దివ్యక్ స్థావర ఈ నాలుగు జన్మలే. దేవత జన్మమే, అది ప్రాకృతిక జన్మమే. మనుష్య ప్రాకృతిక జన్మమే. స్థావర పశుప దివ్యకు పశుపక్షాదుల జన్మ ఈ రకమైనటువంటిది. అలాగే స్థావర స్థిరంగా ఉండేటువంటి రాయి రప్ప మొదలైనటువంటి జన్మ కూడా ఆ శరీరాలు కూడా అన్ని ప్రాకృతికములు, అన్ని కూడా భూత సంఘాతములతో ఏర్పడినది. అయితే ఏదైనా తారతమ్యం ఉందా? ఉందండి. అంటే రాయి రప్పగా ఉన్నప్పుడు కేవలం తమోగుణం ఎక్కువగా ఉంటుంది. కొంచెం పశుపక్షాది దగ్గరికి వచ్చేటప్పుడు రజోగుణం తమోగుణంతో పాటు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనుష్యులుగాను ఏర్పడినప్పుడు కొంత సత్వగుణం అధికంగా ఏర్పడి మరీ దేవతలుగా వెళ్ళేటప్పుడు కదా సత్వగుణం యొక్క పాలు బాగా పెరుగుతాయి. అందువల్ల సత్వరజస్తమస్తమస్సులనే మూడు గుణముల యొక్క తారతమ్యం మనకి ఈ నాలుగు దేహాల్లోనూ కనిపిస్తుంటాయి. ఈ నాలుగు కూడా పరమాత్మ యొక్క సంకల్పం చేత మనకు ఏర్పడేది కర్మమూలములు అని చెప్తారు. అందువల్ల అయంతు సర్వేశ్వర సత్య సంకల్ప భగవాన్ ఏం భూత శుభేతర జన్మ అకుర్వన్నది. ఏమంటే మనలాంటి శరీరం ఆయన ధరించని పోయినా ఆయన సర్వేశ్వరుడు సత్య సంకల్పుడు భగవాన్ జ్ఞానశక్తి బలైశ్వర్య తేజస్సులని ఆరు గుణములు ఎప్పుడు పరిపూర్ణంగా కలిగిన వాడు అయినప్పటికీ స్వేచ్ఛయా తేనైవ నిర్భయ కళ్యాణ రూపేణ దేవాదిషు జనముపకారాయ బహుధా జాయతే. అందుకే అంటాడు అయ్యా నేను ప్రకృతిని స్వావశిష్టాయ సంభవ నా యొక్క ప్రకృతిని ఎల్లు పెట్టకుండా వస్తానయ్యా. నేను ఆత్మ మాయే అసంభవాలు నా యొక్క ఆశ్చర్యకర శక్తితోటి నేను ఇప్పటికి వస్తా. ఇలా వచ్చినప్పుడు మీలాగా నేను కూడా మాట్లాడుతున్నట్టు మీలాంటి దేహం ఉన్నట్టుగా నేను కనిపించినా నేను మీలాంటి వారిని మాత్రం భ్రాంతి పడకండి, పొరపడకండి. ఈ విషయం చెబుతాడు అవజానంటే మా మూఢ మానుషీం తనువాస్థితం. నేను మనుష్య దేహం ధరించేటప్పుడు నేను కూడా మనిషి అనుకుని నన్ను అవమానిస్తుంటారయ్యా. ఏ కృష్ణ నల్లనాడు అంటుంటారు, యాదవ అంటుంటారు. అర్జునుడు కూడా పాపం చాలా బాధపడ్డాడు. ఏమయ్యా నీ యొక్క తత్వాన్ని తెలియక నువ్వు మాలో తిరుగుతుంటే నువ్వు మాలాంటి వాడివే, ప్రాకృత దేహం కలవాడివే అనుకుని నీతో ఏమో నువ్వు బావని ఇంకోటిని ఇంకోటిని ఏవో బాంధవ్యాలు పెట్టుకుని నిన్ను ఎన్ని రకాలుగానో మానించాము. నీ చేత గుర్రాలు శోధించాము, గుర్రాలు కలిగించాము, రథాన్ని అది నియమనం చేసేటువంటి సారసిత్యాన్ని నీకు ఇచ్చాము. నీ చేత నీ చేత సేవలు చేసుకున్నావయ్యా, ఎంత తప్పు చేశాను స్వామి. అందువల్ల నేను చేసినటువంటి ఈ దోషాలన్నీ మన్నించవలసినది అని అర్జునుడు పాపం శ్రీకృష్ణుడితో పాదాల మీద పడి ఆయన ప్రార్థిస్తాడు. ఆయన భగవంతుడు అలాగేగా నేను కావాలనే నా యొక్క లీలా వైభవాన్ని చూపించడం కోసం, కళ్యాణ కూడా వైభవాన్ని చూపించడం కోసం మీలో ఒకటిగా నేను ఆవిర్భవించానయ్యా. కానీ నాకేం పుట్టుకుంది, నాకు మీలాంటి ప్రాకృతి దేహాలు ఉన్నాయని మాత్రం నేను భ్రాంతి పడకండి. ఇవేమి నాకు ఉండవు, ఇవన్నీ నేనే కల్పించుకున్నది, కర్మ మూలములు కావు అని భగవద్గీతలో చాలా స్పష్టంగా లంకా బజాయించి చెప్పాడు. అంటే భగవద్గీత మనకు ప్రతి ప్రశ్నకు సమాధానం చేస్తుంది. భగవంతుని యొక్క స్వభావం ఏంటి, జీవ యొక్క స్వభావం ఏంటి, చతుర్ముఖ బ్రహ్మాదులకు ఉండేది మనకుండే తారతమ్యం ఏంటి, చతుర్ముఖ బ్రహ్మాదులకు పరమాత్మకు ఉండేటువంటి తేడా ఏంటి, ఇవన్నీ చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. తచ్చ శుభేతర జన్మ అకుర్మతోటి అటువంటి పరమాత్మ శుభేతరమైన అమంగళకరమైన జన్మ చేయకపోయినా సర్వ కళ్యాణ గుణానం చేయన అనేకములైనటువంటి కళ్యాణ గుణములతో ఆయన కూడి ఉంటాడు కనుక బహుధా యోని ఆయన ప్రసంకల్పం చేత కావాలనుకుని దయమాన మనహ దయ కలిగి కలిగినటువంటి వాడి అనేక రూపములుగా బహువిధ జన్మ ధీరాహ పచ్చి ఆయన గుర్తుంటాడు అన్న విషయాన్ని ధీరాహ మన పుట్టుక లాంటి పుట్టుక లేదు. ఆయన అప్రాకృతమైనటువంటి జన్మ, ఆయన కర్మమూలమైన జన్మ కాదు, కర్మ అతీతమైనటువంటి జన్మ, భావనాత్మకతో కూడింది కాదు,
చాలా దివ్యమైన జన్మ అనే విషయాన్ని తీరా పరిజాలించి కేవలం బుద్ధిమంతులైన వారు మాత్రమే గ్రహించగలరే, అనుబడ్డవాడు గ్రహించడం చాలా కష్టము. అందువల్ల పరమాత్మ యొక్క అవతార విశేషము గ్రహించడం కూడా ఒక ఉపాసన విషయాన్ని వల్ల. పరమాత్మ యొక్క మంత్రోపాసనం ఏ విధంగా అయితే ఒక ఉపాసనము, మంత్రాన్ని అనుసంధానం చేయడం ఒక రకమైన ఉపాసన, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించడం ఒక రకమైన ఉపాసన, ఆయన యొక్క అత్యామూర్తిని పెట్టుకుని దాన్ని అధ్యయనం చేయడం అనేది ఒక రకమైన ఉపాసన, తీర్థాదులను చేయిస్తూ ఆ తీర్థాది రూపంగా భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని భావన చేస్తూ ఊరి శరీరాన్ని మనస్సుని పవిత్రంగా చేసుకుంటూ జీవించేటువంటి ప్రక్రియే అదొక రకమైనటువంటి ఉపాసన. అంతేకాకుండా భగవంతుడు ఇదో నుండి అప్రాకృత దివ్యమంగళ విగ్రహంతో ఆయన ఆయుర్ధరించాలింది. అందరూ ఈయన ఇక్కడికి వచ్చినా కానీ మన లాంటి వారు కాదని తెలుసుకోవడం కూడా ఉపాసనలో ఒక భాగం అన్నమాట. ఈ విషయాన్ని అనేక రకములుగా ఉపాసనలు ఉన్నాయా, అవతార రహస్యం తెలుసుకోవటం, పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని తెలుసుకోవటం, ఇవన్నీ కూడా అనేకములైన భగవంతు ఉపాసన ప్రక్రియల్లో ఉన్నాయి అన్న విషయం మనకి మూక్షుపడి అనేటువంటి తిరువంతరార్థముల గురించి విషదపడి చేసినటువంటి పెద్దల యొక్క వ్యాఖ్యానం ఉన్నది. మూక్షుపడి లోకాచార్య వారు రాసిన దానికి వరవరము అనేటువంటి మహానుభావులు వ్యాఖ్యానం రాశారు. ఆ రాసినటువంటి వ్యాఖ్యానంలో ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్ని రకములైనటువంటి ఆ సూత్రాల్లో కూడా మూలాల్లో కూడా ఉన్నది ఎన్ని రకములైనటువంటి ఉపాసనా విషయాలు ఉన్నది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ ఉపాసనా ప్రక్రియలో భగవంతుని యొక్క జన్మ కర్మలను ఎరుగుట, అవి దివ్యములు అని ఎరుగుట, ఆయన మనలాంటి ప్రకృతి దేహం కలవాడు అని తెలుసుకుంట, ఆయన ఇక్కడ పుట్టాడు కదా అని మనలాంటి వాడు కాడని తెలుసుకోవటము, మన యొక్క జన్మలన్నీ కూడా కర్మమూలములు అని తెలుసుకోవటము, ఆయన కర్మవశ్యుడు కాదు అని తెలుసుకోవటము, ఇదంతా కూడా ఉపాసనలో విభాగమే అని చెప్పడం జరిగింది అనమాట. తరువాత అదేతది నిఖిల జగన్ నిమిత్త ఉపాదాన సూతాత్ జన్మాద్యశేత ప్రకృతి దృష్టాంతానుపరోధాత్ ఇత్యాది సూత్రై ప్రతిపాదితాత్ పరస్మాద్ బ్రహ్మణ పరమ గురుసాత్ అన్యస్య కచిత్ పరత్వం పరమతేతూన్ మానస మంత్రేభ్య ఇచ్చా ఆశంక్య సామాన్యాత్పాదవద్ కాలవిశేషాత్ ప్రకాశాదివద్ ఉపపత్తే సహా అన్య ప్రతిశేషాత్ అనే సమగతత్వం ఆయావశబ్దాదిత్య సూత్రకార స్వయమే నిరాకరోతి. ఇక్కడ నుంచి ఏం చేశారంటే జన్మాదేశ్యత ఈ తమ జన్మాదులంతా కూడా ఏ పరమాత్మ నుంచి వస్తున్నాయో అని ఆయన నిమిత్త కారణంగా చెప్పి ప్రకృతి ప్రతిజ్ఞా దృష్టాంతానుపరం సాధనం సృష్టించాక ఆయన కేవలం నిమిత్త కారణమే కాదండి, ఆయన ఉపాదాన కారణం కూడా ఆయనే ఉంటాడు సుమా అని ఈ విధంగా ఏక విజ్ఞానే సర్వ విజ్ఞానం అనే ప్రతిజ్ఞ కానీ ఆ మట్టి అనే మట్టి కుండలు అనేటువంటి దృష్టాంతముగా ఇవ్వటం కానీ ఇక్కడ ఏమీ ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా అన్వయిస్తున్నాయి అనే విషయాన్ని చెప్పారనమాట. అంటే ఆయనే ఉపాదాన కారణము, ఆయనే నిమిత్త కారణం అన్న విషయాన్ని రెండు చిత్రాలతో చెప్పారు. అలా చెప్పి ఈ రకంగా సూత్రముల చేత జగద్ ఉపాదానంగాను నిమిత్తంగాను ప్రతిపాదించబడినటువంటి పరస్మాత్ బ్రహ్మణ ఆ పరబ్రహ్మం కంటే పరమ పురుషాత్ పరమ పురుషుని కంటే అన్యస్య కశ్యచిత్ పరత్వం ఆయన కంటే వేరొక తత్వానికి అంతమాత్రము పరత్వము లేదు అని చెప్పాలి. అది చెప్పడానికి ముందు ఏమన్నారు, పరమైంది ఒకటి ఉన్నట్టుగా మాకు తెలుస్తోంది, ఇదో ఇలా ఇలా ఈ కారణాల వల్ల ఆయన కంటే వేరుగా ఏదో తత్వం ఉన్నట్టు మాకు అనిపిస్తోంది అని ఒక పూర్వపక్షం చేసి అదే తప్పయ్యా, ఆయన పరమాత్మ కంటే వేరేటువంటి తత్వం ఏదో ఒకటి ఉంది, గొప్పదైనటువంటి తత్వం ఒకటి ఉంది అనుకోవడం అది అజ్ఞానమే తప్ప పరమాత్మను మించిన తత్వం లేనే లేదయ్యా అని సిద్ధాంతముగా కొన్ని సూత్రాలు చెప్పడం జరిగించారు. ఇక్కడ ఇంతకీ పూర్వపక్ష సూత్రం ఏది, సిద్ధాంత సూత్రాలు ఏవి, ఇవన్నీ కూడాను రెండవ అధ్యాయంలో చెప్పబడినటువంటి మరి సూత్రాలు ఇచ్చినటువంటి సూత్రాలని కూడా రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో రెండవ భాగంలో ఉండేటువంటి సూత్రాలు మూడు రెండు అది ఇచ్చారు. మూడవ అధ్యాయంలో రెండవ భాగంలో ఉండేటువంటి సూత్రాలు 30, 31, 32, 33, 34, 35, 36 సూత్రాలు వరసగా సూత్రాలు ఒక పరిచిగలాగా ఇచ్చారనమాట. ఇచ్చి ఏం చేశారు, పరమాత్మ కూడా మనం లాంటి వాడే, ఆయన ఆయన కంటే పైన మరొకడు ఎవడో ఉన్నాడు, అందరూ ఏ పరతత్వం అనుకోవడానికి వీలు లేదు అని ఒక పూర్వపక్షం చేసి
అభ్యర్థాలు అంటే అని వీల్లేదు. తర్వాత కంటే వేరైన పరతత్వం మరొకదేమీ లేదు అని అతిగా సిద్ధాంతం చేశారు కొన్ని సూత్రముల చేత అనమాట. ఆ సూత్రాలు ఏమిటి అంటే పరమతక్షేపు మాన సంబంధం వేదజ్ఞపదీశేభ్య ఇది మొత్తం సూత్రం. ఈ సూత్రాన్ని అది పూర్వపక్ష సూత్రం అంటారు. ఏం చెబుతోంది? పరం అత పరమాత్మ కంటే పైన వేరుగా మరొకరెవరో ఉన్నారని మాట అనిపిస్తున్నది. ఎందువల్ల కేతు హిమాన సంబంధ భేద వ్యవదేశేభ్య ఆయన సేతుగా చెప్పారు కనుక. రెండవది ఆయనకి ఒక పరిమితమైనటువంటి ప్రమాణాన్ని చెప్పారు కనుక, ఆయనకి సంబంధాన్ని చెప్పారు కనుక, ఆయనకి భేదాన్ని చెప్పారు కనుక, భేదం వ్యవదేశం చేశారు కనుక, భేదాన్ని నిర్దేశించారు కనుక, ఇలాంటి మొత్తం కొన్ని హేతులు చెప్పి వీటి ద్వారా ఆయన ఆయన కంటే పైన ఆయన పైన ఉండే తత్వము కూడా ఏదో ఒకటి ఉన్నదని మాకు అనిపిస్తున్నది అయ్యా అని అన్నారు. ఏమిటంటే పరమత సేతు నిర్మాణానికి ఈ సేతు అని చెప్పేది అని అంటే దానికి సూత్రకారులు రాస్తున్నారు. వాళ్ళు ఏం రాస్తున్నారు అయ్యా? ఉపనిషత్తుల్లో ఒక మాట ఉన్నది. ఏం మాట ఉందండి అంటే అయ్యా ఆయన సేతు అంటే సేతు ఏష సేతు విధుభిహి అని ఉంది ఒక చోట. ఆగా ఆత్మ ఆత్మ సేతు విధుభిహి ఆగా ఆత్మ ఎవడైతే పరమాత్మ ఉన్నారో ఆయన సేతు ఆయన సేతు వంటి వాడు బుద్ధి లాంటి వాడు విధుభిహి అంటే జారిపోకుండా గట్టిగా పట్టు ఉంటాడు అని అని చెప్పారు. వాడు ఈ మాట ఒత్తుకున్నాడు పూర్వపక్షి. ఏమయ్యా ఆయన సేతు వంటున్నారు కదా, సేతు అంటే పొందబడేదా పొందించేదా? పరమాత్మను సేతు అని ఎప్పుడైతే అన్నారు, సేతు అనేది ఒక బ్రిడ్జి. బ్రిడ్జి అనేది మనకు పొందడమే వస్తువు కాదు. బ్రిడ్జి అనేది దానికంటే పొందడమే మరొక వస్తువు. మరొకటేదో ఉంటే దాన్ని పొందించేటువంటి శాసనం మాత్రమే. ఒకవైపు నుంచి మరొక వైపుకు బ్రిడ్జి చేస్తాం. అందువల్ల ఆ పెడుతున్నప్పుడు ఎందుకోసం పెడుతున్నాం అంటే బ్రిడ్జి కోసం పెడుతున్నాం. బ్రిడ్జి మీద నుంచి అవతల తీరాన్ని పొందడం కోసం పెడుతున్నాం అన్నమాట. అందువల్ల పరమాత్మను కూడా బ్రిడ్జి లాగా చెప్పడం చేత బ్రిడ్జి ఎప్పుడు పొందదగ్గు కాదు పొందించేది. అందువల్ల పరమాత్మ పొందదగిన వాడు కాదు. పరమాత్మ కేవలం తనకంటే వేరైన ఏదో ఒక తత్వాన్ని ఆయన పొందిస్తాడని మాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నదయ్యా అని చేతు శబ్దం మనకు కనిపిస్తుంది కనుక అని పూర్వపక్షులు చేశారు. పూర్వపక్షులు అన్నమాట ఎక్కడ వాక్యము ఆగ యా ఆత్మ సేతుర్విధి అన్నారు కనుక. మరో ఇంకోటి ఏమిటంటే ఉన్మాన, ఉన్మానం అంటే పరమాత్మ పరిమితిని చెప్పారట. ఏమని చెప్పారు ఆయన? చతుష్పాద్ బ్రహ్మ షోడశ కలం అని చెప్పారట చాంద్రోగ్య పరిషత్తులో. అంటే నాలుగు పాదములు కలిగినటువంటిది బ్రహ్మతత్వము అంతేకాదండి, 16 కళలు కలది అన్నారట. అంటే 16 కళలు ఉన్నాయనేటువంటి విభాగములు, నాలుగు పాదములు కలది అనేటువంటి విభాగము చూసి ఆ పరబ్రహ్మతత్వాన్ని పరిమితం చేశారయ్యా. అంటే ఇదే ఉన్మానము. ఉన్మానం అంటే ఉన్నితం మానవం అనమాట. ఉన్నితం మానవం అంటే ఒక పరిమితం కలిగి పరిమితం కలిగించడం. నాలుగు పాదము కలిగినది అని ఒక పరిమితం కలిగించడం, 16 కళలు కలది అని ఒక పరిమితిని కలగజేయడం. ఈ రకంగా పరిమితి కలిగినట్టుగా పరమాత్మను చెబుతున్నారు కనుక వెనుకేమో ఆయన సేతు అన్నారు. ఆయన సేతు అంటే ఒక బ్రిడ్జి లాంటి వాడు అన్నారు. ఇప్పుడేమో ఆయనకు పరిమితం చెబుతున్నారు. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే ఆయన పరతత్వము కాదు. ఆయన కంటే వేరైనా పరతత్వం ఏదో ఒకటి ఉన్నదని మాకు తెలుస్తున్నది. అంతేకాదయ్యా అమృతస్య పరం సేతు ధనంలో అని ఉంది. అమృతం అనేది పొందదగినది ఏదో ఒక తత్వం అని, ఈయన సేతు అని. అంటే అమృతం అనేది ఏమో పొందదగిన తత్వము, ఈయన సేతు. సేతు అంటే బ్రిడ్జి లాంటి వాడు. అందువల్ల సేతు ఇప్పుడు వేరుగా ఉంటుంది. పొందదగినది బ్రిడ్జి, బ్రిడ్జి ద్వారా పొందేటువంటి అమృతం అనేటువంటి ఒక స్థానము, అది అమృత తత్వము, అది వేరుగా ఉంటుంది. అందులో రెండు వేరు స్పష్టంగా మంత్రం చెబుతుంది కదా. పొందదగిన దాన్ని ఏమో అమృత శబ్దం చేత ఉద్దేశించింది, పొందించేవాడిని ఏమో చేతు అనే శబ్దం చేత మనకి చాలా స్పష్టంగా చెప్పింది. తర్వాత పరాత్పరం పురుషం ఉపయోగించి ఇది ఒక వాక్యం. పరాత్ పరం పరుడు అని చెప్పేవాటి కంటే కూడా పరం పురుషం ఉపయోగించి పరుడైన పురుషుణ్ణి పొందుతున్నాడు అని చైత్రీయ నారాయణలో ఉంది. పరాత్ అంటే పరమాత్మ, పరాతి పరమాత్మ కంటే పరం వేరుగా పురుషం ఉపయోగించి మరొకడు ఎవడో పైన ఉన్నాడు,
అటువంటి పురుషుణ్ణి పొందుతున్నాడు అని ఈ వాక్యాన్ని కల్పిస్తాం కదా. పరాతి పరం అని అనడం చేత పరుడని మనం అనుకునే పరమాత్మ కంటే కూడా పరుడు ఎవరు ఎవడో ఉన్నాడు. వాడిని అటువంటి పురుషుణ్ణి పొందుతున్నాడు, ఆయనే పురుషుడు, ఆయన్ని పొందుతున్నాడు అని స్పష్టంగా ఉంది కదా. అందరు మీకు పరమాత్మే సర్వాత్మ, ఆయనే ఆయన కంటే ఇంకేమీ లేదు, ఆయనే అన్ని పొందగిన వాళ్ళని చెబుతారు. ఆయన ఏమో చేతులుగా చెప్పారు, ఆయనకేమో పరిమితులు చెప్పారు, ఆయన ఆయనకేమో ఆయన కంటే వేరుగా అమృతమనే ఒక స్థితి ఉందని చెప్పారు. ఈయనేమో చేతులు అని చెప్పారు. పరాపరుడు అంటే పరా పరం అని అంటూ ఈయన్ని పరుడుగా తీసి ఏదంటే పరమైన పరం ఒకటి ఉందని చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ఇక్కడ ఉండేటువంటి ఈ వాక్యాలను బట్టి చూస్తే మనకు పరమాత్మ కంటే వేరొక తత్వం ఉన్నదని తెలుస్తున్నది కదా అని పూర్వపక్షి చేశాడు ఈ సూత్రం చేత. ఏదో సూత్రం పరమత చేతు మాన సంబంధ వ్యవజేసే అని సూత్రం. ఇప్పుడు ఈ సూత్రం చేత పూర్వపక్షం చేసి దీన్ని నెమ్మదిగా ఖండిస్తున్నారు. ఖండిస్తూ మొదటి సూత్రాన్ని చెప్పారు. ఖండన సూత్రాలు సామాన్య అని మొదటి సూత్రం, సుజ్ఞ భాగవత్ రెండవ సూత్రం, స్థానం చేశాది ప్రకాశాధివతి అని మూడవ సూత్రం, ఉపభక్తి నాలుగవ సూత్రం, సభా అన్య ప్రతిషేధాది ఐదవ సూత్రం. ఏమంటే ఆ తర్వాత మరొక సూత్రం ఇంకొద్దు కూడా చెప్పారు. ఆ సూత్రం ఏమిటంటే అనేన సర్వగతత్వం ఆయా ఆయావ శబ్దాదిభ్య అని. ఇటువంటి ఈ సూత్రముల చేత ఆరు సూత్రముల చేత కూడా చాలా స్పష్టంగా ఏమండి పరమాత్మయే సర్వేశ్వరుడు, ఆయనే పొందదగిన వాడు, ఆయనే పొందించేవాడు, ఆయన కంటే పరమైన మనకు తత్వం ఏదీ లేదు, ఆయన ఏ పరిమితులు లేవు. ఒకవేళ మళ్ళీ చెప్పినా అది నీకోసమని నాయన నువ్వు బతుకోలేవని చెప్పి ఆయనకి రెక్కల పరిమితి ఉత్తర స్పర్శ పూర్వ స్పర్శ ఈ పక్క రెక్క ఈ కుడివైపుండే రెక్క అని పక్షి రూపాన్ని చెప్పి నువ్వేదో గమనించడం కోసం నువ్వు గుర్తించడం కోసం చెప్పారు. నాలుగు పాదములుగా విభజించడం కూడా నువ్వు గుర్తించడం కోసం, నువ్వు పాత్ర కనుక్కోవడం కోసం. అలాగే పదహారు కళలకు కలిగిన వాడు పదహారు అంశములు కలవాడు చూడడం కూడా నీ యొక్క ఉపాసన కోసమే. అందువల్ల ఏ రకమైన ఒక పరిమితిని కలిగించినా అది ఆయన నీకోసమే తప్ప నిజంగా ఆయనకి ఏ రకమైన పరిమితులు స్వయంగా లేనివాడే అని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నమాట. వదన సూత్రం సామాన్యత్వం అయ్యా చేతువు అంటే సామాన్య రూపంగా ప్రయోగించారయ్యా. చేతు ఏం చేస్తుంది, బంధిస్తుంది, బంధించిన తినోతి బధ్నాది అశ్విన్ సర్వం సమస్తాన్ని తన ఏంటి ఇలా కట్టించుకుంది. ఎవరైనా సరే దాని మీద చెప్పి దాన్ని ఆలంబనంగా చేసుకుని ఆధారముగా చేసుకుని మరొక తీరానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే సర్వ ఆశ్రయమైనది. అంటే ఏ చేతువు లాంటి వాడండి, చేతువు లాంటి వాడంటే బ్రిడ్జ్ ఎక్కకుండా ఎవడు అవతల వెళ్ళడానికి లేని అవకాశం ఉండదు. అందువల్ల ఒక తీరాన్ని దాటాలి అని అనుకున్న వాడికి బ్రిడ్జ్ ఏ విధంగా ఆధారం అందించిందో అలాగే సర్వోత్కృష్టమైనటువంటి మోక్షస్థానాన్ని పొందాలి అనుకున్న వాడికి పరమాత్మ ఆలంబనము. అయితే ఏమైనా మోక్షస్థానం వేరుగా ఉందా, లేదండి, పరమాత్మయే మోక్షస్థానము. పరమపదాలు మూడు రకాలుగా ఉంటాయి. పరమాత్మ ఉండే స్థానము పరమపదమే, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహము పరమపదమే, అలాగే జీవుని యొక్క ప్రకృతి వియుక్తమైన స్వరూపం కూడా ఒక పరమపదమే అన్నాడు. మూడింటినీ ఆయన పొందిస్తారట. ఒకప్పుడు జీవునికి స్వరూపానుభవం కలిగజేస్తాడు, ఒకప్పుడు తన యొక్క అనుభవం కలిగజేస్తాడు, ఒకరిప్పుడు తను ఉండేటువంటి స్థానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విధంగా మూడు ఇచ్చేవాడు ఆయనే, పొందించేవాడు ఆయనే, పొందేవాడు ఆయనే అనేవాడు. ఈ విషయం ఈ సూత్రాన్ని వ్యాఖ్యానం చేస్తూ భగవద్ రామానుజుడు వారు పర్వత చేతున్మాన అనేటువంటి దాంట్లో ప్రాప్య ప్రాపక నిష్కర్ష అంటారు మనవాడు. పొందబడేవాడు ఆయనే, పొందించేవాడు ఆయనే సుమా. అందువల్ల ఆయన కంటే వేరే ఎవరో పొందగిన వాడు ఉన్నారని భ్రాంతి పడకండి. ఆయన సాధనం అన్నారు కదా అంటే సాధ్యమైనది ఇంకోటేదో ఉందని మీరు అనుకోకండి. ఆయనే సాధ్యము, ఆయనే సాధనము, ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయము. మన సంప్రదాయంలో ఉపాయోపేయ నిష్కర్ష అంటుంటారు, ప్రాప్య ప్రాపక నిష్కర్ష అంటారు. ఇది అనమాట మనకి ఇతరేతర ప్రక్రియలోకైతే ఆయన పొందదగిన వాడు, పొందించే ఉపాయాలు వేరుగా ఉంటాయి. మేము భక్తితో పొందుతాం, మేము జ్ఞానంతో పొందుతాం, మేము మా కర్మతో పొందుతాం. ఇవన్నీ పొందించేవి, పొందింపబడేవాడు ఆయన. అందువల్ల ఆయన ప్రాప్తుడు, ఇవన్నీ ప్రాపకములు అంటారు కూడా అని మన సంప్రదాయంలో ఒప్పుకోం. అందుకే యామలు అన్న నా కర్మనిష్ఠోక్తి నా తాత్వేది నా భక్తి మాంటే తిన్నారని ఇదే కానీ నాకు భక్తి లేదు, జ్ఞానం లేదు, కర్మ లేదు, ఏమీ లేదు, నాకు ఏమి ఉపాయములుగా ఏమీ లేదయ్యా
అచించన ఏమి లేనివ్వండి. అనన్య గతి నీవు తప్ప నాకు వేరే గతి ఏం లేదు. శరణ్య సత్పాదమూలం శరణం పర్మ అందరి యొక్క పాదాలు మేము అర్చించామయ్యా అంటున్నారు. అందరు ఏ ఉపాయములు మాకు లేవని పరమాత్మయే ఉపాయమని స్వీకరించడం ఏదైతే ఉందో అదియే దాన్నే అనన్య గతి, దానే శరణాగతి, దానే ప్రపత్తి అని పిలుస్తారు. మరి అన్యోపాయతను పరిశీలించి ఇతరేతర ఉపాయములను పరిశీలించి పరమాత్మనే ఉపాయముగా స్వీకరించి పరమాత్మనే పొందదగిన వాడుగా దాన్ని భావన చేసి పొందినట్టయితే ఆయనే దాన్ని ప్రపత్తి మన వాళ్ళు దగ్గర చెప్పారు. మరి దాన్ని రామనాథాచార్య వారికి చెప్పారు. రామనాథాచార్య వారికి జ్ఞానం లేదా, ఆచార్య రెండుతలేదా, ఆయనకి భక్తి లేదా, లేదా కర్మానుష్ఠానం చేయలేదా? ఆయన గృహస్థులుగా కర్మానుష్ఠానం చేశారు. కర్మానుష్ఠానం చేసి భాగ్యం ద్వారా ఉత్తమ సంతానాన్ని పొందారు. ఆ పొందిన తర్వాత ఒక వయస్సు వచ్చేటప్పటికల్లా ఆయన చక్క వైరాగ్య సంపన్నులా తీసుకునే ధర్మాన్ని స్వీకరించారు. సర్వసంగ పరిచయం చేశారు. అందువల్ల ఆయనకు అన్నీ ఉన్నాయి, లేకపోలేదు. అందరి ఈ విధంగా మనం గ్రహించవలసింది ఏంటన్నమాట, ఆయన అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నాయని అనుకోవటం సంప్రదాయం కాదు. ఆయన కర్మ ఉన్నది, జ్ఞానం ఉన్నది, భక్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఎందుకంటే ఎదురుగా చేయవలసిన కర్మలు ఉంటాయి. ఇతరులకు భక్తి ఉంటుంది, ఇతరులకు జ్ఞానం ఉంటుంది, ఇతరులకు వాళ్ళు ఆచరించవలసిన కర్మ ఉంటుంది. ఉన్నప్పటికీ అవేవి ఉన్నాయని అనుకోకూడదు. అవన్నీ ఉపాయత్వ బుద్ధిని పరిచయం, అదే సర్వధర్మాన్ని పరిచయ అని ధర్మశ్లోకం మనం భగవద్గీత చేశాం. సర్వధర్మాన్ని పరిచర్య అంటే అన్ని వదిలి చేయండి అంటే స్వరూపత భక్తి వదిలి చేయండి, జ్ఞానం వదిలి చేయండి, కర్మ వదిలి చేయండి అని అర్థం కాదు. ఇవన్నీ ఆచరించి నేను ఆచరిస్తున్నాను అనే బుద్ధిని వదిలిపెట్టాను. అది మనకు రామానుజాచార్య చాలా స్పష్టంగా ఇక్కడ వివరించారు. ఆ మధ్య ఎవరో నన్ను అడిగారు, అన్ని జయించడం అంటే పూర్తిగా వదిలేయాలంటారు కదండి, పూర్తిగా వదలక్కల, ఏమీ వదలకూడదు, వదిలితే అసలు కుదరదు. ఇంత భాగం ఇంత భగవద్గీత చెప్పి వాడు పని చేయని వాడిని పని చేయడానికి ఉద్యోగం పనిచేశారు. నువ్వు యుద్ధం చేయనని కూర్చున్న వాడిని యుద్ధం చేయించాడు కృష్ణ ఆయన చేత. అంటే కర్మ చేయలేని వాడిని నాయన చేయక తప్పదురా, నువ్వు అవసరంగానైనా కర్మ చేస్తావు, కానీ చేసే కర్మ యొక్క ఫలము నీవే అనుకోకు, అది పరమాత్మ గర్తించి అది ఆచరించేటువంటి విధానాన్ని చెప్పారు. అక్కడే క్రికెట్ ఫైనల్ వాడిగా గెలుచు సర్వకర్మాన్ని పరిచయ్యా, నీ ఆచరించే కర్మే నీకు ఉత్తారకం అనుకుంటావు, నీవు అనుక్షించిన భక్తియే నీకు ఉత్తారకం అనుకుంటావు, లేదా నీకు ఉన్నటువంటి జ్ఞానమే ఉత్తారకం, అదే నాకు ఉపాయం అనుకుంటాను. అటువంటి ఉపాయ బుద్ధి వాటి నుంచి తీసుకురి. నువ్వు కర్మాన్ని ఆచరించు, జ్ఞానాన్ని సాధించి, భక్తిని పొందు, కానీ వీటిని ఎన్ని ఉపాయత్వ బుద్ధి పెట్టుకోకు, ఇవే నన్ను తరిపజేస్తాయి అనుకోకు. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు, వీటిని ఆయన నియమించాడు శాస్త్రము ద్వారా కనుక ఆయన ఆ ఇచ్చినటువంటి ఆదేశాన్ని తెలిసి చేయడం వరకే నా ఉంటుంది తప్ప, కానీ ఫలం ఇచ్చేవాడు ఆయనే. ఇవాళ ఫలము ఆయనే కనుక ఇచ్చేవాడు కూడా ఆయనే ఎక్కువ, అందులో ఉపాయోపయోగులు ఆయనే విశ్వసించుకోండి అని మనకు చెప్పారు. మరి ఆ సర్వధర్మాన్ని పరిచయాన్ని ఇటువంటి హాక్ష్యం మనకు చూసేది యముల యొక్క గీతార్థ సందర్భంలో కానీ, ఆ కింద వేదాంత విషయంలో అసలు వ్యాఖ్యానం కానీ, అలాగే భగవద్రామజీ యొక్క హాక్ష్యం కానీ చూస్తే అన్నీ చేయవలసినదే, కానీ ఏది ఉపాయముగా చేసేవాడి. అదే ఇక్కడ మనకు మరమత చేతు అనుమానం అనేది కూడా చేశాడు అనమాట. ఆయన చేతు చేతు అన్నారంటే ఆయన దర్శించేవాడు ఆయనే ఉంది, చేతులాగా ఆధారమైన వాడు ఆయనే, అన్నీ ఆయనే. ఆయనే ఒక చేతి ఏ విధంగా అయితే రెండు ప్రాంతాలను బంధిస్తుందో అది ఆ తీరాన్ని ఇంకా తీరాన్ని రెండిని బంధించి ఇంటికి వెళ్ళడానికి ఉపకరిస్తుందో ఆ విధంగా ఈ జీవుడు తాను మోక్షస్థితిని పొందడానికి పరమాత్మే తాను ఉపాయంగా ఉంటాడు, ఆయనే పొందగలిగిన వాడుగా ఉంటాడు సుమా అని మనకు ఈ ఈ సూత్రంలో చాలా అద్భుతంగా వివరించారు మాట. అందువల్ల ఇక్కడ చేతు చేతు అన్నారు కదా, చేతు అంటే బుద్ధి కదా, బ్రిడ్జి అంటే అవతలకి ఎక్కడికో పోతాం కానీ బ్రిడ్జిని మనం పొందం కదా అనేటువంటి మాటలను కోరుతాడు. బ్రిడ్జి కాదు, చేతు అనేది సామాన్య వాడికి శబ్దము, అంటే సర్వాధారము అని అర్థం. చేతు అంటే అర్థం సర్వము నాకు ఆధారమైనది, బంధించుడది అని అర్థం. చినోతి బధ్నాజీకి చేతుడు ఏమి బంధిస్తుంది, విడిపోయిన రెండు భాగములను కలుగుతుంది. బ్రిడ్జి ఎప్పుడైతే వేశామో రెండు ఇంతవరకు డివైడ్ అయిన భాగాలు ఏమైపోయి రెండు కలిసాయని వాళ్ళు. విద్య లేనంత వరకు కొవ్వూరు కొవ్వూరే రాజమండ్రి రాజమండ్రి, ఎప్పుడైతే విద్య చేశారో రాజమండ్రి కొవ్వూరు కలిసిపోయి ఇటు వాళ్ళు ఎటువంటి అటువంటి చేస్తారు. ఆ బ్రిడ్జ్ ఏం చేసింది, బంధించింది. అందువల్ల
కేతు అంటే తర్వాత బంధకుడు, బంధకుడు అంటే అర్థమైన అందరినీ ఒకటిగా చేస్తాడు, కానీ ఉపాయంగా ఉంటాడు, కానీ ఉపాయంగా ఉంటాడు, ఉపయోగంగా ఉంటాడు అని అభిప్రాయం. ఇది సామాన్య. ఇక రెండవది భూగర్భ పాదవతి, రెండవ సూత్రం చెప్పారు భూగర్భ పాదవతి. ఎవయ్యా నాలుగు పాదములు కలవాడు అని చెప్పారు కదా, నాలుగే విడగొట్టారు. షోడశ కళం అని చెప్పారు, పదహారు కళలు అన్నారు. మరి ఈ విధంగా చేస్తే ఆయనకు ఉన్మానం వచ్చింది కదా, ఏమో హృదయ ప్రదేశంలోనేమో ఏదో సూక్ష్మంగా ఉంటాడు, అంగుష్ట మాత్ర సహాన్నట్టుగా ఆయుధంగా కూడా ఉపాసించమంటుంటారు. మరి ఇవన్నీ ప్రమాణములు కదా, ఆయన ఏదో పండితం చేయడం కాదు కదా, పండితం చేయడం అవుతుంది కదా అని అంటే కాదయా బుద్ధర్థ. ఇది కేవలం ఉపాసన కొరకు చెప్పినటువంటిది, మన యొక్క సౌకర్యం కొరకు, మనం భగవంతుని యొక్క అనంతమైన ఆయన యొక్క వైభవాన్ని మనం గమనించలేం కనుక ఇదే ఈ రూపంతో మీరు గ్రహించండి అయ్యా అని మనకు ఒక రూపాన్ని, ఒక పరిమితమైన లక్షణాన్ని అందించారు తప్ప నిజానికి ఆయన పరిమితలేమే లేదు అని బుద్ధర్థపాదవతి అని సూత్రంతో చెప్పారు. మన తర్వాత కాల విశేషాలు ప్రకాశ యువతి, ఏదైనా ఒకటి ఒక ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అది పరిమితంగా కనిపిస్తుంది, అంత మాత్రం చేత అది అంతేనని అనుకోవచ్చు. సూర్యుని యొక్క కిరణములు అంతటా వ్యాపిస్తాయి, ఆ వ్యాపించే కిరణాలు ఒక కిటికీలోంచి వెళుతున్నప్పుడు, ఒక వెంటిలేటర్లోంచి వెళుతున్నప్పుడు, ఒక పరిమిత ప్రదేశంలోంచి వెళుతున్నాయి. వెళుతున్నప్పుడు అది పరిమితం అయిపోయిందని మనం అనుకోవటం తప్పు. అంటే ఒక గొట్టాల్లోంచి నీరు పెడితే నీరంతా కూడా గొట్టంలో చేరిందండి, అందులో గొట్టానికి అయినా పరిమితం ఇంకా చేయబడింది అని అనుకోకూడదు. జలము అపారమే, కానీ దాన్ని తీసుకువెళ్లే మాధ్యమాన్ని మనం పరిమితం చేశాము. ఆకాశం అంతా వ్యాపించింది భగవంతు ఆ సూర్యుని యొక్క కాంతి, కానీ వాతాయనం ద్వారా కిటికీ ద్వారా మనం ఒక పరిమితముగా దాన్ని లోపలికి తీసుకున్నాము అన్నమాట. ఇక్కడ మొత్తం సూర్యుని తీసుకోవడం మన వల్ల కాదు కనుక మొత్తం ఆచ్ఛాదనం చేసుకుని ఎక్కడి నుంచో ఒక చోట నుంచి వెళ్ళిపోతుందిగా మనం ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట. అంత మాత్రం దాన్ని పరిమితి ఉన్నదని అనుకోవటం తప్పు అని చెప్పారు. దాన్నే మనకు ఆనంది ప్రకాశమిది, ఏదో ఒక స్థాన విశేష చేత పరిమితం చేస్తే ఆయన హృదయస్థానంలో ఉన్నాడు, ఆయన హృదయస్థానంలో ఉన్నాడు హృదయం చేత పరిమితం అయిపోయాడు అని అనుకోకూడదు. అక్కడ ఉన్నట్టుగా ఉపాసన చేయండి అయ్యా అని మీకు అందిస్తున్నా అనమాట, చేసి అందిస్తున్నాడు ఆ రకంగా అనమాట. అందువల్ల ఈ ప్రకాశాధిపతి వెలుగు మొదలైనటువంటి వస్తువులాగా సిరిలోంచి బయటకు వచ్చినటువంటి పరిచ్ఛిన్నంగా చూస్తున్న ఏదో ఒక పరిమిత ప్రదేశం నుంచి లోపలికి వస్తుంది వెలుగు అని అనుకుంటాం. ఆ రకంగా ఉన్నటువంటి పాల విశేషాలు వాక్పాద పాని మొదలైనటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఉపాధులు ఏవైతే ఉన్నాయో, వీటి ద్వారా పరబ్రహ్మాన్ని అనుసంధానం చేయటంలో ఒక పరిమితిని మనకి ఇస్తున్నారు. ఇప్పుడు ధ్యానం చేసే ప్రతిదీ చేశారు, ఎక్కడ ధ్యానం చేయాలండి అయ్యా? మీరు హృదయ స్థానంలో ధ్యానం చేయండి. హృదయ స్థానంలో పరమాత్మను ఆయన నీటికొంటూ ఏదో పద్మపత్ర పద్మకోశ ప్రతిగాశం హృదయం కాస్త సౌముఖం అదో నిత్యాది సత్యానికి నా ధ్యానం పంపిస్తుంది. ఇదే సత్యా శుభాయావద్ధే పరమాత్మ ఇదే కాంతి ప్రభు పెరుగుతూ ఉంటుందండి హృదయంలో. ఆ కాంతి రేఖలాగా ఉంటే రేఖ యొక్క తీవ్ర అతి మంచి చాలా సూక్ష్మంగా పరమాత్మ ఉన్నట్టు భావించండి అని అంటే ఇది మన భావన కోసం అలా చెప్పారు తప్ప పరమాత్మ ఇంటి ఉంటాడని మాత్రం అభిప్రాయం కాదు. ఎక్కడ శాస్త్రంలో ఒక పరిమితి అని చెప్పినా ఇప్పుడు మనం విగ్రహంలో అర్చించండి అన్నారు. విగ్రహంలో కూడా గృహస్థులైన వాళ్ళు ఏదో రెండు అంగుళాలు మూడు అంగుళాలు కంటే ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవచ్చు పెట్టి పెద్దది అన్నారు. అంటే పరమాత్మ మూడు అంగుళాలు పరిమితం చేసుకుంటా ఆలయాల్లో ఏదో కానీ 12 అంగుళాలు ఉండదు, 15 అంగుళాలు, 16 ఉండక ఏదో చెప్తారు, ఏదో 9 అంగులు 10 అంగులు విగ్రహం ఉండొచ్చుంటారు. అంటే అంతకు పరిమితం చేసినట్ట అంటే పరమాత్మ యొక్క విగ్రహములను ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే అది మనకు అంతకంటే గ్రహించలేము కనుక మన బుద్ధితో గ్రహించాలంటే ఆ రకమైన పరిమితం చేసి మనకి ఇచ్చినారు తప్ప నిజానికే దర్జంది కానీ కానీ ఏదైనా ఒక అపరిమితమైన అపార వైభవం కలిగిన వస్తువుని దాన్ని ఇంటెన్సిటీని తగ్గించి అని చెప్పి ఉదాహరణకు విద్యుత్ ఇస్తారు. ఆ విద్యుత్ లైన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ వాటి ద్వారా పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి. మరి ఆ పెద్ద పెద్ద లైన్స్ లో ఉండేటువంటి కరెంట్ మన ఇళ్లలో పెట్టుకుంటే మూడో నిమిషాల్లో మన తీగలు పోతాయి అన్ని పోతాయి. అవి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మాత్రమే ఆ హైయెస్ట్ స్టేజ్ లో ఇస్తారు, అక్కడ కూడా దాని మంది ఫిల్టర్ చేస్తారు, ఎన్నో ఫిల్టరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
వాటిని పరిమితంగా చూసి దానికి పేదల్లోకి తీసుకొచ్చి వాటి వాటికి కూడా ఒక రకమే పరిమితం సృష్టించండి, అలా తీసుకొచ్చి మనకు ఉపయోగించేటట్టుగా చెప్తారు. అంటే ఆ గ్రేడ్ ఉన్నదంతా ఇంకేనండి, మనిషిలో సన్నటి వైర్ నుంచి కరెంటు వస్తే అసలు విద్యుత్ యొక్క శక్తి ఇంత అని మనం అనుకుంటే మనంత అజ్ఞానం ఎవరు కూడా ఉండరు. అలాగే పరమాత్మ యొక్క వైభవాన్ని మనం ఉపాసించే క్రమంలో ఈ పరిమితులు చేస్తారు. ఆ పరిమితులు అనేది కూడా అది మన ఉపాసన కోసం చేసిన తప్ప మరో అనుకోవడాన్ని వీల్లేదు అన్నారు. అంటే అది ఉపపత్తిస్తారు, మనం ఉపయోగపడతారు. ఏమిటి ఉపపత్తి అంటే, అయ్యా పరమాత్మ ప్రవచనముల చేత లభించడు న్యాయమాత్మ ప్రవచన నమేషయా బహుధావా స్థితేన అంటూ ఈ శ్రవణ మనన నిధిశాసనం ద్వారా ఆయన ఏం పొందబడ్డండి. కానీ నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యాలి ఆయన పొందడాన్ని, నువ్వు ప్రయత్నం చేయాలి కనుక శ్రవణం చేయి, మననం చేయి, నిధిశాసనము చెయ్యి. అంతేగాని వీటి చేత పొందబడతాడు అనుకో, మన ఆయన ఎలా వస్తాడండి? ఎమయ్యేసే దేవుడు వచ్చా ఆయనంతటా ఆయన ఎవరినైతే నేను పొందాలి నేను అని అనుకుంటాడు, ఆయనకే తన యొక్క స్వరూపాన్ని ఆయన ఆవిష్కరిస్తాడు. కానీ ఆయన తన యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించడానికి తగిన విధముగా మనం ప్రిపేరై ఉండాలి కనుక మన యోగ్యతను నిరూపించుకోవడం కోసం మనం రకరకాలుగా భక్తి అని జ్ఞానమని కర్మ అని అనేక ప్రక్రియ శ్రవణమని మరణమని నిధ్యాసమని ఇవన్నీ మనం చేస్తాం. ఇది మన యొక్క యోగ్యతను నిరూపించుకోవడం కోసం మనం చేసేదే తప్ప కేవలం వీటి ద్వారానే ఆయన తీశారనుకోవడం అజ్ఞానము. న్యాయమాత్మ ప్రవచన ఆయన ఎవరిని పొందాలనుకుంటే ఆయన్ని ఆయన చెక్క రూపాన్ని అనుగ్రహిస్తాడ. అంటే పరమాత్మను పొందాలంటే పరమాత్మ ఉపాయం, ఆయన యొక్క అనుగ్రహమే ఉపాయం తప్ప మరొకటేమీ కాదు. అందుకే పొందాలన్నారు. అయ్యా ప్రాప్తి అనేటువంటిది ఒకటి ఉందండి, ఐదవది ఒకటి ఉందండి, ధర్మ అర్థ కామ మోక్ష ప్రాప్తి. అంటే మోక్షం కూడా కాదండి, పరమాత్మను పొందడం అనేది మరొక స్టేజ్ ఉన్నది. ఆ పొందడం అనేటువంటిది పొందించే వాళ్ళు ఆయన పొందిస్తేనే మనం పొందుతాం తప్ప, ఆయన ప్రాపకుడైతే మనం ప్రాప్య స్థానాన్ని పొందుతాం తప్ప మనంతటి మనం పొందలేము అని చెప్పారు. దాన్ని ఉపపత్తి అనే సూత్రం చేత చెప్పడం జరిగింది. తగా అన్య పతి హే రాతి అని మరొక సూత్రం చెప్పారు. అంతేకాదు పరాత్మరం పురుషం ఉపైకి, పరుడు కంటే పరుడయ్యేవాడు మరొకడున్నాడు. పరాత్మరుడు అన్నారు కదా, పరుడంటే పరమాత్మ కదా, ఆయన కంటే పరుడైన వాడు అంటే ఈ పైన ఎవడో వ్యక్తిపై ఇంకోటి ఎవడో ఉన్నాడు తెలియటం లేదా అంటే నైనా కాదయ్యా, ప్రతిశేషం కూడా చేయడం జరుగుతున్నది. ఏమనంటే యస్మాత్ పరం నా పరమస్థితి చెప్పి, ఎవరికంటే అపరం పరం నాస్తి, ఎవరికంటే మరొక తత్వం పరమైనది లేదు. యస్మాన్ నాణ్యో స్థిత స్థితి, ఎవరికంటే అత్యంతం అనుసరి పోయిన వాడు, అత్యంతం దగ్గతరము కలవాడు లేడు. వ్యాయ అంటే మహత్వం కలవాడు, అనీయాలంటే అనుత్వం కలవాడు. అతి సూక్ష్మంగా ఆయనకంటే సూక్ష్మంగా ఉండే వస్తువు లేదు, ఆయనకంటే పెద్దగా ఉండే వస్తువు లేదు. అందువల్ల అనోర్ అనీయాన్ మహతో మధ్యాన్, అణువు కంటే కూడా తాను అణువుగా ఉండగలడు, పరమ మహత్వమైన వస్తువు కంటే కూడా మహత్వంగా ఉండగలడు. ఆకాశం అంతా వ్యాపించింది, కానీ ఆ ఆకాశం కంటే కూడా పైన ఉంటే దాన్ని కూడా చుట్టుకారేయగలడు. జీవుడు అణువుగా ఉంటాడు, ఆ జీవుడు లోపల కూడా తాను ప్రవేశించి అనోరని అని ఇంకా అనువుగా లోపల ఉండగలడు. ఇది పరమాత్మ యొక్క అతీతం బ్రహ్మణోరూపం కోసి జ్ఞాతి అర్హతి. కానీ పరమాత్మ యొక్క స్వరూపం అది మన బుద్ధితో ఊహించడానికి వినేదని ఎవరు తెలుసుకోగలండి అని అని తెలుసుకోగలుగుతారు. దీన్ని తథా అన్యప్రతి సేదాతనే చిత్రం చేసేసి పరమాత్మ కంటే వేరైనటువంటి ఉత్తమ తత్వం లేదు అని చాలా స్పష్టంగా వేదాంత వచ్చి చెప్పింది. అయ్యా యస్మాత్ పరం నా పరం స్థితించండి, యస్మాన్ అనియ నా జాయోస్థితస్థితి, మోక్షయో శ్రద్ధ దివితిష్టేత కేనేదం పూర్ణం పురుషేతత్వం అని చెప్తూ అనేన సర్వగతత్వం అక్కడే చెప్పాడు. అంతేకాదండి, ఆగే మంత్రం వచ్చే సర్వగతత్వం అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడన్న విషయం కూడా చెప్పడం చెప్పింది. ఆయామాది శబ్దాది సహ, ఆయామం అంటే వ్యాప్తి, ఆయన యొక్క వ్యాప్తిని చెప్పేటువంటి శబ్దాల ద్వారా ఆయన అంతటా ఉన్నాడంటున్నారు. ఎక్కడ ఏనేదం పూర్ణం పురుషేణ సర్వం, ఆ పురుషుని చేతనే సర్వం పూర్ణం. పూర్ణం అంటే ఆయామాన్ని చెప్పారు, అంతటా వ్యాపించి ఉన్నారు. ఆయన తన యొక్క జీవితని ఈ ప్రపంచంలో అణువణువునా నింపాడు అని చెప్పేటువంటి మాట అనమాట. అంతేకాదు అంతర్బహిష్య సత్కర్వం వ్యాప్తి నారాయణ స్థిర
లోపల ఇరుపల అంతటా కూడా వ్యాపించి నారాయణ ఉన్నాడయ్యా అని చెప్పడం చేత ఇక్కడ ఆయామ శబ్దములు ఉన్నాయి. అంటే అంతటా ఉన్నాడు అని చెప్పేటువంటి ఆయన యొక్క వ్యాప్తిని చెప్పేటువంటి శబ్దాలు కూడా ఉన్నాయి కనుక వీటన్నింటిని వీటిని బట్టి కూడా ఆయన పరిమితమైన వాడు కాదు సుమా అని చెప్పవలసింది అని మొత్తం ఆరు సూత్రాలలో ఆయన భాగరాయణాచార్యులు గారు చాలా చక్క భాగరాయణ మహర్షి ఆయన పూర్వపక్షము చేశాడు ఆయన సిద్ధాంత సూత్రాలు చెప్పారు. ఈ భాష్యంలో మూడవ అధ్యాయంలో రెండవ పాదంలో ఉండేటువంటి సూత్ర పరంపర ఇది చూసినట్టయితే పరమాత్మయే ఉపాయము పరమాత్మయే ఉపేయము ఆయనకే పరిమితులు లేవు. ఏ పరిమితిని కలిగించుకున్నా శాస్త్రము మన కొరకు మన ఉపాసన కొరకు కల్పించిందే తప్ప అంతకంటే ఏమీ కాదు. ఆయన స్వయంగా అపరిచ్ఛిన్న స్వభావుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు ఎక్కడైనా ఉండగలిగిన వాడు ఏ రూపాన్నైనా ధరించగలిగినవాడు అది అందువల్ల అది అచింత్యమైనటువంటి అద్భుతమైనటువంటి తత్వం అయ్యా అని నిరూపించడం జరిగిందని చెప్పారు. లేకపోతే ఇంకా 354వ పేజీలోకి వచ్చిన తర్వాత మనుధర్మ శాస్త్రం ఏం చెప్పింది మనురావదత్ భైషజం అంటారు మన వాళ్ళు మనువు చెప్పినటువంటి మాట అంటే ఆయన చెప్పిందంటే ఏదో సామాజిక స్థితిగతుల్లో కొందరు మనువార్థని ఇటీవల ప్రారంభించి ఏదో కొంత నిజమేక భావాలు ఆవిష్కరించిన అదే కొన్ని కొన్ని అంశాల్లో కానీ అది సామాజిక దృష్టితో వచ్చేటప్పుడు కొంచెం ఆయన చెప్పింది మనకి ఈనాటి వాళ్ళు కొందరు ఒప్పుకోవట్లేదు అని తత్వాన్ని గురించి చెప్పినప్పుడు అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఆయన తత్వాన్ని గురించి చెప్పారు. ఏమని చెప్పారు రాజురాశి తమోనుజ అయ్యా మహానుభావుడు ఆయన తమోనుజ రాజురాశి ఈ అంధకారాన్నంతటినీ కూడా తమో గుణాన్నంతటినీ పారద్రోహించినట్టుగా ఆయన అవిగ్రహించినాడు అని చెప్పారు. శిశిక్షు ఈజా ప్రజా ఆయన అనేక మంది ప్రాణులను సృజించాలని సంకల్పించినాడు అని చెప్పారు. అపయేవ సత్యాలు కాసి జమపాసిద్యూ ఆయన మొట్టమొదటిగా జలాన్ని సృజించాడండి జలాన్ని సృజించి జలంలో తన యొక్క శక్తిని పెట్టి ఉంచినాడు అని మరో తోడు చెప్పాడు మరో గారు. అంతేకాదు ఆపో నారాయణి ప్రోక్తాహ ఆపో వై నరసి నవ అయ్యం సత్యతాపూర్వం దేవ నారాయణ స్కృత ఆపో నారాయణి ప్రోక్తాహ జలములకు నారములు అని పేరు ఏంటి ఆపో వై నరసూరవ ఈ జలములు అనేది పరమాత్మ యొక్క సంతానము పరమాత్మ దాన్ని సృజించినది జలముడు అనమాట. అయ్యనం సత్యతాహ ఆ పరమాత్మ ఈ జలములే ఆధారముగా ఉన్నాయి జలాల మధ్యలో ఉన్నాడు ఆయన అంత సముద్రే కవయో ఏంటి సముద్రం మధ్యలో ఆయన అధిశక్తిని ప్రేమించినట్టుగా ఉపాసిస్తారు పెద్దలు అనమాట. అందువల్ల అయనం సత్యత పూర్వం చేయన నారాయణ నార అయన నార తాను సృజించే జలములకు అయన ఆశ్రయమైన వాడు జలములకు ఆశ్రయమైనవాడు ఇది ఒక అర్థం. మరొకటి ఏంటంటే నార నర సంబంధమైనది ఎంత నారము నర సముదాయం అనమాట అంటే ప్రాణిపోటీ అనమాట. ఆ ప్రాణిపోటీ అంతటిని కూడా దానికి ఆశ్చర్యమైన వాడు కనుక నారాయణుడు కూడా మనకు అర్థం ఉన్నది. ఈ విషయాన్ని మనకు చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఎవరు మను గారు చెప్పారు అనమాట. సద్విశిష్ట సపురుష అలోచి బ్రహ్మే జిగిచ్చదే ఆయన చేత సూచింపబడిన వాడే లోకంలో తెలుముఖ బ్రహ్మ తెలుముఖ బ్రహ్మ అని చరామణి అవుతున్నాడు సృష్టికర్తగా లోకంలో చరామణి అవుతున్నాడయ్యా అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. ఈ మానవ శాస్త్రం మనధర్మ శాస్త్రం చెప్తుంది ప్రాజురాశి తమో అనుగ్రజా అప ఏవ సజ్జాదు కాసు స్వయం బ్రహ్మ ఆయన నేలను సూచించాడు నేలంలోనే చతుముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. ఇది బ్రహ్మను జన్మ శ్రవణాది క్షేత్రజ్ఞత్వమే అవగమ్యతే చతుముఖ బ్రహ్మ గారు పుట్టాడు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది కనుక ఆయన మనలాంటి జీవుడే సుమా అని తెలుస్తున్నాడు. సదా సృష్టు పరమ పురుషస్య మరా చతుముఖ బ్రహ్మను సూచించిన పరమ పురుషుడు ఎవడైతే ఉన్నాడో తద్విదృష్ట బ్రహ్మణ ఆయన వల్ల పుట్టింపబడిన చతుముఖ బ్రహ్మ అనేటువంటి వాడిని వాడిని కూడా ఇద్దరినీ చెప్పారు. చెప్పి అయ్యనం పూర్వం చేయన నారాయణ స్థుత తద్విశిష్ట పురుష ఆ పరమాత్మ చేత సూచింపబడినటువంటి పురుషుడు చతుముఖ బ్రహ్మ లోకే బ్రహ్మేకి దిక్కే లోకంలో బ్రహ్మని చెప్పబడుతుంది చెప్పబడతాడండి. అందువల్ల ఆయన్ని సూచించి ఒక అండం మధ్యలో పెడితే అది బ్రహ్మ అండమైంది అదంతా మహోదైవం అని
ఆయన లోపల అందులో హిరణ్య గర్భుడు అనే పేరుతో ఆయన అండమ జన్మ ఆవిర్భవించాడు విరాట్ పురుషుడుగా. అది పరమాత్మ ఆవిర్భవింప చేశాడు ఆ చతుర్ముఖ బ్రహ్మను ఆయుధంగాను అని మనకి ఆ మనుధర్మ శాస్త్రం తెలుస్తుంది అనమాట. తథా వైష్ణవీ పురాణి హిరణ్య గర్భ వీణాం భావనా త్రయాన్వయా అసిద్ధత్వేన శుభాశేత్వ అనర్హత్వ ఉపపాదనాత్ క్షేత్రజ్ఞతన్నిషీయతే. అంతేకాదండి, చతుర్ముఖ బ్రహ్మ భావనాత్రయం త్రయంలో ఉభయ భావన కలిగిన వాడు చతుర్ముఖ బ్రహ్మ. అంటే కర్మ భావన బ్రహ్మ భావన రెండు ఉన్నాయి, అది పరమాత్మతో లింక్ ఉన్నది. ఇది లౌకికంగా కూడా ఆయన సంబంధం ఉంది. అందువల్ల కర్మ బ్రహ్మలు రెండు ఆయన సంబంధించినవి అనమాట. కనక సనందనాథులు కేవలం బ్రహ్మ భావన కలవాలి, మనవంతనంతా కూడా కేవలం కర్మ భావనే కలవాలను. అంటే కలవాలి, దీటి నిజించి ఏదో యాక్టివిటీ యాక్టివిటీ ఏదో పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని. ఈ కర్మమూలమైన దేహమే కాదు, కర్మమూలములైనటువంటి ఇంద్రియాలు, కర్మమూలములైనటువంటి ఆలోచనలు, కర్మయందు ప్రవృత్తి, కర్మమూలంగా జన్మాన్ని పొందటం, కర్మమూలంగా వచ్చినటువంటి ఆ జన్మాన్ని ఎలా కూడా పోగొట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేయడం, ఇదంతా అనుభవించదు అనమాట. ఇదంతా కర్మ చుట్టూ తిరుగుతుంటుంది కనుక మనకి కర్మ భావన. కర్మణ బాధ్యంత ఇది కర్మ భావన, కర్మ కర్మనో భావన కర్మ, కర్మకు సంబంధించిన భావన కలవాడు కనుక కర్మ భావనుడు అని ఇది మనకు చెప్పారు. వీటి గురించి చెప్పాడు ఆయన ఈ విషయాన్ని చెబుతూ చూడండి అయ్యా, వైష్ణవే పురాణే హిరణ్య గర్భాధీన ఆ విష్ణు పురాణంలో హిరణ్య గర్భుడు మొదలైన వారికి భావనాత్రయాన్వయం ఉన్నది, మూడు రకాల భావనలతో అన్వయం ఉన్నది అని చెప్పి అశుద్ధత్వేన, ఎప్పుడైతే ఆ మూడు రకాల భావనలు ఉన్నాయో ఆ రకంగా విశుద్ధి లేదు అని చెప్పడం ద్వారా శుభాశయత్వ అనర్హత్వ ఉపబాధనాలు, అది శుభాశయములు కావు. అందులో చతుర్ముఖ బ్రహ్మను ఉపాసించకూడదు, అలాగే అలాంటి దేవతలను ఉపాసించకూడదు, అలాగే మనలాంటి కాళ్ళు చేతులు పెరిగిన వాళ్ళు మనలాంటి భూమి ఉంటుంటారు వీళ్ళందరినీ కూర్చి సింహాసనాలు వేసి వీళ్ళందరినీ మనం ఆరాధన చేయకూడదు, ఇది తప్పు. ఎందుకంటే వీళ్ళంతా కర్మభావన కదా, కర్మభావన కలిగిన వారికి ఆరాధనీయత ఉండదు, అయితే పూజ్యత ఉంటుంది. అది ఒక గౌరవాన్ని ప్రదర్శించవచ్చుంది తప్ప పరమాత్మతో సమానంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి వీరికి కావలసిన ఉపచారాలు అవి చేయడం అనేటువంటి ప్రక్రియ మనకు చేయకూడదు అని మన ఇందులో అశుభాశ్చర్యము అని అనమాట. ఇందులో అందువల్ల ఈ లోకంలో కొందరు చేస్తుంటారు, కొందరు వేలాంగేటిగా ఉంటుంది అనమాట. దానికి ఎవరో కిరీటాలు పెట్టేసి ఓ బ్రహ్మాండంగా అవి చేసి ఇది సింహాసనం గుర్తుపెట్టేసి ఆఖరి సహస్రం విష్ణు సహస్రనామంతో కూడా ఓ సామాన్య వ్యక్తులకు అవి పూజ చేసేటువంటి ప్రక్రియ అంత వేలాంగేటి మనకు కొందరిలో కనిపిస్తుంటుంది అనమాట. అటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. ఈ తప్పు పరమాత్మతో సమానముగా ఈ సామాన్యమైనటువంటి మనుష్యాదుల్ని కానీ ఈ ఇతరములైనటువంటి వస్తువులను కానీ అలాగే చతుర్ముఖ బ్రహ్మాదులు కానీ వీరెవ్వరినీ కూడా పరమాత్మతో సమానముగా ఉపాసన చేయకూడదు. కేవలం పరమాత్మ మాత్రమే ఉపాసింపబడి ఉన్నారు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనకి విష్ణు పురాణం కూడా చెబుతున్నది అని ఇంతవరకు చెప్పారు. అది తర్వాత కార్యవాక్యార్థవాదుల యొక్క మతం అని చెప్పి మనకి 356వ పేజీలో ప్రారంభించి ఒక కొత్త మతాన్ని ఒక సిద్ధాంతాన్ని చెబుతున్నారు. అది కొంచెం మీమాంసా శాస్త్రానికి సంబంధించిన విషయం, ఏంటంటే కష్టమేం కాదు, అది లోక వ్యవహారంలో కూడా మనకు తెలిసినటువంటిది. శబ్దాలు అనేటువంటివి ఏ రకమైన అర్థాన్ని ఇస్తాయి, వేద శబ్దంలోని ఏ రకమైనటువంటి విధంగా మనం తీసుకోవాలి, వీటి మీద కొంత చర్చ వాళ్ళు చేస్తారు. అక్కడ మీమాంసక మతాన్ని రామానుజులు వారు ఖండిస్తారు ద్వారా. ఇది మనం తర్వాత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ